దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా పరిశుద్ధ అద్వితీయ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన దేవాలయములో, నీ పరిశుద్ధమైన నామములో, పరిశుద్ధ పాద సన్నిధానమందు నీ బిడ్డలుగా మేము కూడి చేరి ఆరాధించడానికి మీరు అనుగ్రహిస్తున్న గొప్ప సదవకాశాన్ని బట్టి వందనాలు. కృపతో మీరిచ్చిన ఉన్నతమైన సమయమందు అయ్యా సర్వశక్తుడా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు బాలుడు నీ చేతులు సమర్పించినట్లుగా మాకు అప్పగించిన పునరుద్ధాన దినం ప్రభు దినమైన ఈ ఆదివారమును ప్రభు జరుగుచున్న పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలన్నిటినీ నీ సర్వశక్తుల హస్తంలో సమర్పించి ప్రార్థిస్తున్నా ప్రభా. ఆత్మతో సత్యముతో నీకు ఇంపైన సువాసనకరమైన ఆరాధన చేయచ్చు. నీ అనుగ్రహం ఆశీర్వాదం నిండుగా మెండుగా కొలత లేనంతగా నీ కృపలో మేము వర్ధిల్లినట్లుగా సమస్తము క్రమముగా జరిపించి మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు ప్రభు పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. వడివడిగా పడిస్తున్నది జీవితం,
కోటి కోటి స్తోత్రం డాడీ
కోటి స్తోత్రం దాడి బలి స్తోత్ర బలి మంచి దేవానికి దయా శుభవేళ ఆనందమే నా తండ్రిని శిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రిని శిరుపాదమే నేటికి మాయమయే నిన్నటి బాధలత నేటికి మాయమయే నెమ్మది ఉదయించే అతి శాశ్వతమైనాలయా నెమ్మది ఉదయించే అతి శాశ్వతమైనాలయా కోటి కోటి స్తోత్రం దాడి 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 స్తోత్రం దేవానికి నయా శుభవేళ ఆనందమే నా తండ్రిని చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రిని చిరుపాదమే ఎంత కాచితివి మరో దిన మించితివి మరో అని నా స్నేహమా కలసి సంతోషించుము మరో అని నా స్నేహమా కలసి సంతోషించుము కోటి కోటి స్తోత్రం దాడి 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 స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవానికి నయా శుభవేళ ఆనందమే నా తండ్రిని చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రిని చిరుపాదమే నీ సేవ మార్గములో ఉత్సాహంతో సాగితివి నీ సేవ మార్గములో ఉత్సాహంతో సాగితివి గురి గురికి పని చేయా నాకు ఆరోగ్యం గురి గురికి పని చేయా నాకు ఆరోగ్యం కోటి కోటి స్తోత్రం దాడి 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 స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవానికి నయా
ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన శుభ పునరుద్ధరణ ఆదివారపు పరిశుద్ధ ఆరాధన అంతటిలో దేవుని సన్నిధి పరిశుద్ధాత్మ ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడినట్లుగా మన మధ్యలో బ్రదర్ అరుణ్ కుమార్ ప్రార్థిస్తుండగా వారితో పాటందరూ ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. రాజా మహాపరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా యెస్సయ్య, నీ నామములో ప్రభువా మేమందరం ఇలా కూడుకుని ప్రభువా నిన్ను ఆరాధించడానికి, నిన్ను సేవించడానికి, నిన్ను గణపరచడానికి ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన ప్రభువా గొప్ప సమయాన్ని బట్టి ప్రభువా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాము. రాజా సర్వోన్నతమైన స్థలం ఎందు ప్రభువా నిత్యము కొట్లాని కూడు దూతులతో రాజా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానం నొందుచున్న వాడా, ఈ యొక్క పునరుద్ధాన వేళ ప్రభువా తన యేసయ్య నీ యొక్క సన్నిధిలో ప్రభువా ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డలము రాజా మేమందరము కలిసి ప్రభువా నిన్ను స్తుతించగల భాగ్యము ఇచ్చినందుకు విధానం బట్టి ప్రభువా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాము. రాజా పరలోకమందు ప్రభువా ఇలువది నలుగురు పెద్దలతో ప్రభువా నిత్యం స్తుతించబడుతున్న దేవ మేము చేయించిన ఆరాధన ప్రభ మీరు అంగీకరించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ముఖ్యంగా గడిచిన కాలము గడిచిన వారము గడిచిన నెలంతయో ప్రభ నీ యొక్క కృపారెక్కల నీడలో ప్రతి ఒక్క బిడ్డని కాచి కాపాడిన విధానం బట్టి నేను ఎంతగానో మైంపరుస్తున్నామా రాజా. ఏ రీతిగా ప్రభ మిమ్మల్ని అందరినీ ప్రేమించి రాజా నీ యొక్క శిలువ నీడలో భద్రపరుచుకుని రాజా కృపారెక్కల నిండ ప్రభా తన ప్రతి ఒక్క బిడ్డని ప్రభ కాచి కాపాడిన విధానం బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తున్నామా రాజా. అయ్యా మేము రక్షింపబడుటకు అర్హులము కాదు రాజా. మేము
మేము ఈ స్థితిలో ఉండడానికి యోగ్యులము కానప్పుడు కూడా ప్రభువా, నీ యొక్క కృపారెక్కనీళ్ళు ప్రతి ఒక్క బిడ్డని భద్రపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తున్నాము రాజా. అయ్యా, మేము నడిచే మార్గం అన్నింటిలో ప్రభువా సయ్యా సరళము చేస్తూ ప్రభువా కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిలు పోకుండా ప్రభువా నీ యొక్క పాద సన్నిధిలో ప్రభువా రక్షణ అనుగ్రహించి ప్రభువా తనేస ప్రతి ఒక్క బిడ్డని ఎంతగానో కాచి కాపాడుతున్న విధానం బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తున్నాము రాజా. విరోధమా పడుతున్న ప్రతి ఒక్క ప్రణాళికను ప్రభువా మీరెంతగానో అడ్డుపడుతూ రాజా కృపాక్షేమం వెంబడి ప్రభా తనేస్తే కృప వెంబడి కృపతో ప్రభా మమ్మల్ని అందరినీ రక్షిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తున్నాము రాజా. ఇక్కడ కూడిన ఎవరు కూడా ప్రభా మేమందరము ప్రభా అయోగ్యులమైనప్పుడు కూడా ప్రభా తనేస్తే నీ యొక్క కృప ప్రభ మమ్మల్ని యోగ్యులుగా చేసిన విధానం బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తున్నాము రాజా. ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నీ యొక్క సన్నిధి నీడలో ప్రభా తనేస్తే సజీవులకలు ఉంచిన విధానం బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తున్నామయ్యా. ముఖ్యంగా ప్రభా యొక్క పునరుద్ధాన దినమందు ప్రభా తనేస్తే నీ సన్నిధికి వచ్చిన్నామంటే నీ కృప తండ్రి ఏస్తే ఇంతవరకు పాటల ద్వారా మీరు ఎంతగానో మహిం పొందారు రాజా. అయ్యా, కీర్తనలో ఆరాధన నీ సన్నిధిని గ్రహించండి. నీ సేవకు నిలబడుచుండగా ప్రభా నూరంతల ఆత్మతో అభిషేకించి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయమును ప్రభా నీ వాక్యము తాకుటకు రాజా నీ సేవకును వాడుకోమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ సేవకుని ద్వారా ప్రభా మా జీవితంలోకి ఏమైతే అవసరమన్నా ప్రభా అట్టి మాటలను అట్టి ప్రభా ఆదరణ కలిగించే వాక్యముతో ప్రభా తనేసా ప్రతి ఒక్క హృదయం కదల్చబడును గాకని ప్రార్థన చేస్తున్నామా రాజా. ప్రతి ఒక్క హృదయమును తాకమని ప్రార్థన చేస్తున్నామా రాజా. ఎవరైతే నీ సన్నిధికి ప్రభా వచ్చిన్నారో ప్రతి ఒక్క బిడ్డని ప్రభా ఈ యొక్క ఆరాధన ఆశీర్వాద కర్మవును గాకని ప్రార్థన చేస్తున్నామా రాజా. నెమ్మది కలిగించే వాక్యమును మా మధ్య ఉంచండి రాజా. ఆదరణ కలిగించే వాక్యమును మా మధ్య ఉంచండి ప్రభా. అయ్యా, విడుదల కలిగించే వాక్యమును మా మధ్య ఉంచమని ప్రార్థన చేస్తున్నామా రాజా. విరిగి నలిగిన హృదయమును ప్రభా మీరు అలక్ష్యము చేయు దేవుడు కాదు రాజా. అయ్యా ప్రభా, ఎవరైతే నీ సన్నిధికి వచ్చి ప్రభా అయ్యా కన్నీరు కారుస్తున్న బిడ్డలను ప్రభా తనేస్తే మీరు చూస్తున్న దేవుడు రాజా. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు పరిశీలించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా, ముఖ్యంగా ప్రభువా ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డలు ప్రభువా ఖాళీ కుండల వల్ల వచ్చిన మమ్మల్ని అందరినీ రాజా నిండైన కుండల వల్ల ఆశీర్వదించి ప్రభువా వాక్యమనే ప్రభా తని ఉదక స్నానముల ప్రభా మమ్మల్ని అందరి తడపమని ప్రార్థన చేస్తున్నామయ్యా. పరిశుద్ధాత్ముడా, నీ సన్నిధి మా మధ్యంచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. పరిశుద్ధాత్ముడా, నీ సన్నిధి మా మధ్యంచమని ప్రార్థన చేస్తున్నాయా. అయ్యా ప్రభా, బండబారిపున హృదయములు ప్రభా తని వేస్తా, కఠినమైన హృదయములు ప్రభా తని వేస్తా, రాతి గల మాంసము గల హృదయములు ప్రభా తని వేస్తా, నెమ్మది కలిగి ప్రభా కట్టిన హృదయములు ప్రభా కరిగించమని ప్రార్థన చేస్తున్నామా రాజా. రాతి గుండెను ప్రభా మాంసము గుండెగా తయారు చేయమని ప్రార్థన చేస్తున్నామా రాజా. అయ్యా, క్రైస్తవ జీవితంలో ప్రభా ఆత్మీయ జీవితంలో ప్రభా వెనకడుగు వేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలో ప్రభా తనేస్తా ఈ రోజు మార్పు వచ్చుటకు మీరే ప్రార్థన చేస్తున్నామా రాజా. ముఖ్యంగా ప్రభా ఎవరైతే ప్రభా తనేస్తా నీ సన్నిధిలో ప్రభా వాక్యాన్ని అంగీకరించి ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డని ప్రభా తనేస్తా నీ సేవకుని ద్వారా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నామా రాజా. ప్రతి ఒక్క సమయంలో ప్రభా మీరే మా దేవుడు ఉన్నావు రాజా. తుది శ్వాస విడిచి వరకు ప్రభా మమ్మల్ని ఏ మాత్రమును కూడా విడిచిపెట్టుకున్న ప్రభా నీ యొక్క పరలోక సన్నిధిలో మేము అందరం ఉండటకు రాజా. అయ్యా, అట్టి కృపను భాగ్యమును అనుగ్రహించి నీ నామను మాత్రం మహిమపరచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములు శుభాభివందనములు తెలియచేయుచున్నాము. దయచేసి ఎక్కడ కూర్చుని ఉన్నప్పటికీ అందరూ లేచి నిలబడినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి పాత నిబంధన గ్రంథం పేజీ నంబరు 530, పరిశుద్ధ గ్రంథంలో నుండి పాత నిబంధన గ్రంథం పేజీ నంబరు 530, కీర్తనలు 150వ కీర్తన, కీర్తనలు 150వ కీర్తన. మన మధ్యలో బ్రదర్ అఖిల్ వచ్చి దాన్ని చదివి వినిపిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరంగా అందరూ చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పాత నిబంధన గ్రంథం పేజీ నెంబర్ 530, కీర్తనలు 150వ కీర్తన, కీర్తనలు 150వ కీర్తన. హల్లెలూయా హల్లెలూయా. యెహోవాను యెహోవాను స్తుతించుడి స్తుతించుడి. ఆయన ఆయన పరిశుద్ధాలయమునందు పరిశుద్ధ ఆలయమునందు దేవుని దేవుని స్తుతించుడి స్తుతించుడి. ఆయన ఆయన బలమును బలమును ప్రసిద్ధి చేయ ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఆయనను ఆయనను స్తుతించుడి స్తుతించుడి. ఆయన ఆయన పరాక్రమ పరాక్రమ కార్యములను బట్టి కార్యములను బట్టి ఆయనను ఆయనను స్తుతించుడి స్తుతించుడి. ఆయన
ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి స్తుతించుడి బూరధ్వనితో ఆయనను స్తుతించుడి స్తుతించుడి స్వరమండలముతోను స్వరమండలముతోను సితారతోను సితారతోను ఆయనను ఆయనను స్తుతించుడి స్తుతించుడి తంబురతోను తంబురతోను నాట్యముతోను నాట్యముతోను ఆయనను ఆయనను స్తుతించుడి స్తుతించుడి తంతి వాద్యములతోను తంతి వాయిద్యములతోను పిల్లన గ్రోవితోను పిల్లన గ్రోవితోను ఆయనను ఆయనను స్తుతించుడి స్తుతించుడి మ్రోగు తాళములతో మ్రోగు తాళములతో ఆయనను ఆయనను స్తుతించుడి స్తుతించుడి గంభీర ధ్వనిగల గంభీర ధ్వనిగల తాళములతో తాళములతో ఆయనను ఆయనను స్తుతించుడి స్తుతించుడి సకల ప్రాణులు సకల ప్రాణులు యెహోవాను యెహోవాను స్తుతించుదురు గాక స్తుతించుదురు గాక యెహోవాను యెహోవాను స్తుతించుడి స్తుతించుడి ఆమేన్ ఆమేన్. మన బైబిల్ కింద పెట్టి గడిచిన దినములు గడిచిన వారము గడిచిన కాలం అంతటిలో కృపా సత్య సంపూర్ణుడు తన శక్తి గల అధికారము గల నామములో ఆయన యొద్దకు వచ్చు ఆయన బిడ్డలమైన మన అందరినీ కృపాక్షేమములతో కాచి కాపాడి ఈ దినమున ప్రభు దినముగా ప్రభు పరిశుద్ధ ఆలయమందు ప్రభు పాద సన్నిధానమందు ఆయన బిడ్డగా కూడి ఆయన ఎదుట కనబడి ఆయన వైపు చేతులు చాచి ఆయన నామాన్ని నోరారా మనసారా హృదయపూర్వకముగా సేవించడానికి పూజించడానికి కీర్తించడానికి ఆరాధించడానికి అల్పులము దీనులము యోగ్యులము కాకున్నప్పటికీ కృపతో మనకి ఇవ్వబడి గొప్ప ఉన్నత సమయాన్ని బట్టి రెండు చేతుల పైకెత్తి యేసయ్య నామని గొప్పగా స్తుతించి కీర్తించి మహిమపరదమా హల్లెలూయా. ఈరోజు మనము ఆరాధిస్తున్నాం, మనము భారతీయులం, మన భారతదేశానికి స్వతంత్రము వచ్చిన దినముగా ఇండిపెండెన్స్ డేగా భారతదేశ ప్రజలందరూ భారతీయులందరూ సంతోషిస్తున్నారు. ఆ సంతోషము గొప్పది, ఆ సంతోషము గొప్పది కాదు అనను గాని అంతకంటే గొప్ప స్వాతంత్రమును యేసు క్రీస్తు వారు వలన మనము పొందుకుని ఉన్నాం. మన దేశానికి స్వతంత్ర సమరయోధుల యొక్క త్యాగ ఫలముతో భారతదేశానికి స్వతంత్రము లభించింది. ఈరోజు స్వతంత్ర దేశంలో మనము ఆరాధించగలుగుతున్నాం, సంతోషించగలుగుతున్నాం. అయినప్పటికీ అంతకంటే శ్రేష్టమైన మహోన్నతమైన విడుదల విజయాన్ని ప్రభుని యేసు క్రీస్తు వారి ద్వారా ప్రతి క్రైస్తవుడిగా మనం పొందుకున్నాం. ఆ దేవుడు మనకిచ్చిన ఈ పూర్ణ స్వాతంత్రము ఆత్మతో సత్యముతో ఆయన సన్నిధిలో చేరి ఆత్మతో సత్యముతో ఆరాధించగలిగిన స్వతంత్రులుగా దేవుడు ఈరోజు నీకు అవకాశం ఇచ్చాడు. ఇవ్వబడి సమయాన్ని ఎవరు దుర్వినియోగపరచుకోకుండా దేవుని సన్నిధిలో మనం చదివిన లేఖన భాగం యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుణ్ణి స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యముల బట్టి ఆయన స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయన స్తుతించుడి, బూరా ధ్వనితో స్వరమండలములతో సితారతో తంబురతో నాట్యమాడుచు తంతి వాద్యములతో పిల్లన గ్రోవితో మ్రోగు తాళములతో గంభీర ధ్వని గల తాళములతో యెహోవాను యేసయ్యను స్తుతించుడి. ఉత్సాహ సున్నాదమును చేతమా చప్పట్ల గురించి దేని మైంపెడతామా హల్లెలూయా. గొప్పగా ఉత్సాహముతో మనము ఆరాధిస్తున్నాం మన ప్రభువని యేసుక్రీస్తుని. ఈరోజు మన దేశంలో మన భారతదేశ ప్రజలందరము ఎంతో గొప్ప సంతోషం, కారణం బానిసత్వంలో నుండి విడుదల పొంది స్వతంత్ర భారతదేశంలో మనం స్వేచ్ఛగా స్వతంత్రముగా దేవుడు మనిషికి కలిగి
కలిగిన సర్వ హక్కులను అనుభవిస్తున్నామని సంతోషిస్తున్నాం. నిజమే, స్వతంత్ర దేశంలో స్వతంత్రముగా జీవించగలుగుతున్నాం, కానీ ఈ లోకాన్ని పీడించే పీడిత శక్తిని సాతాను చెరలోని భారతీయులందరికీ విడుదల రాలేదు. కానీ దీనులమైన అల్పులమైన మనకి ఈ లోకాన్ని పీడిస్తున్న, ఈ భూమండలాన్ని పీడిస్తున్న, అగ్నికి ఈడ్చుకు వెళ్తున్న అంధకార సాతాన చెరలో నుండి ప్రభుని యేసు క్రీస్తు రక్తము చేత ఆయన నామములో మనకి విడుదల ఇచ్చి స్వాతంత్రం ఇచ్చి ఈ రోజు స్వతంత్రమైన స్వతంత్రమైన అప్ప పూనెలుగా సేవించగలుగుతున్నాం. ఓ మరణమాని ముళ్ళెక్కడ, ఓ మరణమాని విజయం ఎక్కడ అని సాతాను ముళ్ళును యేసుక్రీస్తు రక్తము చేత విరగొట్టబడిన వారమై పూర్ణ స్వాతంత్రముతో ఆ ప్రభుని మనం సేవించగలుగుతున్నాం. ఆయన ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని, భారతదేశానికి కలిగిన స్వాతంత్రంను బట్టి భారతీయులుగా సంతోషిస్తున్నాం. క్రైస్తవుడిగా యేసుక్రీస్తు వారు నీకిచ్చిన సాతానిక చెరలో నుండి, వాడి కబంధ హస్తములో నుండి, వాడు ఈడ్చుకుని నరకానికి వెళుతున్న వాడి చేతుల్లో నుండి ప్రభుని యేసు క్రీస్తు వారు ఆయన రక్తము ద్వారా తన ప్రాణమును బట్టి నిన్ను నన్ను విడిపించాడు. ఆయన ఇచ్చిన ఈ గొప్ప విడుదలకు ఎంత గంభీరంగా స్తుతించాలి, ఎంత గొప్పగా నాట్యమాడి ఆరాధించాలి. ఆయన ఇచ్చిన విడుదల, ఆయన ఇచ్చిన విజయము, ఆయన ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి గట్టిగా చెప్పులకు తీర్మైపడతామా? హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆరాధిస్తుండగా దేవుడు ఇంకా ఏదైనా బంధకంలో ఉంటే ఈ రోజు ఆయన నామములో నీకు విడుదల ప్రకటిస్తున్నా. యేసు క్రీస్తు నామములో ప్రతి బంధకంలో నుండి విడుదల కలుగుని గాక. విజయోత్సాహముతో ఊరేగింపబడిన హృదయముతో అతి త్వరలో యేసయ్యని ఆలయంలోనికి నీ ప్రజలు ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఆరాధించినట్లుగా విడుదల ప్రకటిస్తున్నా. యేసు నామములో విడుదల కలుగుని గాక, యేసుక్రీస్తు నామములో విడుదల కలుగుని గాక, విజయము కలుగుని గాక, విడుదల కలుగుని గాక, విడుదల కలుగుని గాక, రోగ పీడిత శక్తిలో నుండి విడుదల కలుగుని గాక, సాతాను కబంధ హస్తములోని విడుదల కలుగుని గాక. రీ బాబా శబాబా హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతికేన మహిమనికే ప్రభు. అయ్యా, ఈరోజు మేము భారతీయులుగా ఎంతో గర్విస్తున్నాం. మా దేశం స్వతంత్ర దేశముగా మేము స్వతంత్రులుగా జీవించగలుగుతున్నందుకు అంతకంటే గొప్ప సంతోషం. యేసయ్యా, పాపం అనే చెరలో నుండి మీరు మాకు విడుదల ఇచ్చి శాతాను కబంధ హస్తములో నుండి, వాడు మోపిన ఆ కాడి కింద నుండి మాకు ఇచ్చిన ఈ విడుదల బట్టి, ఈ స్వాతంత్రమును బట్టి బిగ్గర గారిని స్తుతిస్తున్నామయ్యా. సర్వ మహిమ నీకేనయ్యా, నీవిచ్చిన విజయోత్సాహాన్ని బట్టి వందనాలయ్యా, 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 వందనాలు, వందనాలు, వందనాలయ్యా, వందనాలయ్యా. యేసయ్యానికే మహిమ, యేసయ్య సర్వ మహిమకు యోగ్యుడవు నీవేనయ్యా. హల్లెలూయా. సహోదరుడా, సహోదరి, భారతదేశంలో ఒక భారతీయుడుగా, భారతీయురాలుగా స్వతంత్ర దేశంలో ఉన్నామని సంతోషిస్తున్నప్పటికీ నీ ఉన్న బంధకాలను బట్టి, నీ చుట్టూ ఉన్న సమస్యలు బట్టి, నీపై ఏలుతున్న రోగాల బట్టి, నీపై ఉన్న బరువు బాధ్యతల బట్టి సంతోషించలేకపోతున్నావా? బాధపడుతున్నావా? దిగులు పడుతున్నావా? ఎందుకు బ్రతుకుని భారముతో ఉన్నావా? దిగులు పడకు, దిగులు పడకు. నీకు నిజమైన స్వాతంత్రము, విడుదల కలిగిన జీవితాన్ని ప్రసాదించడానికి ఏ
యేసు ఉన్నాడు. కన్నీళ్ళు విడువకు నీవు కలత చెందకు, కన్నీళ్ళు విడువకు నీవు కలత చెందకు. కరుణామయుడేసు నిన్ను విడువడు, ఎవరు నిన్ను కాదన్న తాను మరువడు. కరుణామయుడేసు నిన్ను విడువడు, ఎవరు నిన్ను కాదన్న తాను మరువడు. కన్నీళ్ళు విడువకు నీవు కలత చెందకు, కన్నీళ్ళు విడువకు నీవు కలత చెందకు. కరుణామయుడు యేసు, కరుణామయుడు యేసు నిన్ను విడువడు. భారతీయులుగా స్వతంత్రం వచ్చిన నీ జీవితంలో స్వతంత్రం లేక, కరుణామయుడు నీ చుట్టూ ఆలముకున్న బాధ్యతలు, నీపై ఉన్న బరువులు, నిన్ను వేధిస్తున్న రోగములు, నిన్ను పీడిస్తున్న అప్పులు, నీ ఎదుట సవాలు విసురుతున్న నీ బంధువులు ఎదుట కుమిలిపోతున్నావా? ఏమి నాకు లాభం, ఏమి ప్రయోజనం, ఎంత కష్టపడినా, ఎంత కష్టపడినా, ఎంతగా ప్రయత్నించినా ఎదుగులేదు, సాధించలేకపోతున్నా, ఒక జానుడు కూడా ముందుకు అడుగు వేయలేకపోతున్నా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఈ నా జీవితంలో మార్పు లేదు, నా బిడ్డలలో మార్పు లేదు, నా స్థితిలో మార్పు లేదు, ఎందుకు ఈ బ్రతుకు అని కుమిలిపోతున్నావా? దిగులు వేదని నీకు తోడుగా నిలచినాయా, కన్నీరే నీకు అన్నపానాలైనాయా. తోడుగా నిలచినాయా, కన్నీరే నీకు అన్నపడాలై. ఈరోజు మంచి ఆహారముని కళ్ళ ముందు ఉన్నా, అది నీ చేతులతో కలిపి నీ నోటిలో పెట్టకముందే, అది గొప్ప ఆహారం కళ్ళ ముందు ఉన్నా, ఆహారములో జారి పడుతున్న కన్నీళ్లతో ఆహారము సైతం తడిచిన ఆహారము నీ కన్నీళ్లతో తడవబడుచున్న ఆహారము భుజించుచున్న వారు, కన్నీరే అన్నపానములుగా భుజిస్తున్న సహోదరి, ఏమిటి నా పరిస్థితి? ఎప్పటికీ ఈ స్థితిలో మార్పు వచ్చుద్ది, ఇక ఈ జీవితంలో శాంతి సుఖము సమాధానము ఉండదా అని కుమ్మలిపోతున్న సహోదరుడా, ఈరోజు ప్రభు యొక్క హస్తం నీ కన్నీళ్లను తుడవబోతున్నాయి. ఎవరు నిన్ను కాదన్న తాను మరువడు, కరుణామయుడేసు నిన్ను విడువడు. ఎవరు నిన్ను కాదన్న తాను మరువడు. కరుణ లేని లోకములో నా వారే అనుకున్నా, నీ దగ్గర ఉన్నప్పుడు నీ శక్తికి మించి సహాయం చేశావు, కానీ ఈరోజు నీ చేయి కింద పడినప్పుడు, ఈరోజు నీ స్థితి తారుమారైనప్పుడు అందరూ కాని వారైపోయారా? కత్తిపోటి మాటలతో, కత్తిపోటు చూపులతో నిన్ను గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తుంటే ఈరోజు సమాధానం చెప్పుకోలేక చావే శరణమా అని కుమిలిపోతున్నావా? చెల్లి, తల్లి, తమ్ముడు,
ఈ లోకంలో మనుషులు నిన్ను మోసగించచ్చేమో. నువ్వు నమ్ముకున్నవాడు, నువ్వు ఆరాధిస్తున్నవాడు, అతి త్వరలో నిన్ను ప్రశ్నించిన వారి ఎదుట నీ తలను పైకెత్తబోతున్నాడు. కుత్తిపోటు మాటలతో నిన్ను పొడిచి గాయపరచిరా. కరుణలేని లోకంలో అందరూ వెలివేసిరా. అందరూ వెలివేయబడుతున్నావా? ఈరోజు నీ దగ్గర ధనం లేదని, ఈరోజు నీ చేతిలో ఉద్యోగం లేదని, ఈరోజు నీ స్థితి బాగోలేదని, అయినా నా యేసు నిన్ను చేరదీస్తాడు. కత్తి పోటు గాయాలైతే తగ్గిపోతాయి. హృదయ గాయాలు మార్పడానికి ఏ ఆయిల్మెంట్ లేదు, ఏ మందు లేదు. నీ హృదయానికి కలిగే గాయాలు మార్పు చేయగలిగేది, ఆ గాయములను మరచిపోగలిగినట్లుగా దానికి బదులుగా, అవమానానికి బదులుగా రెట్టింపు ఘనత గౌరవాన్ని ఇవ్వగలిగేది యేసు క్రీస్తు ఒక్కడే. విడువకు నీవు కలత చెందకు, కన్నులు విడువకు నీవు కలత చెందకు, కరుణామయుడేసు నిన్ను విడువడు. ఎవరు నిన్ను కాదన్న తాను మరువడు, కరుణామయుడేసు నిన్ను విడువడు. ఎవరు నిన్ను కాదన్న తాను మరువడు. పాదల చెరస్థానాల్లో బంధించబడ్డావా? బ్రతుకు మీద ఆశ లేక మరణించాలనుకుంటున్నావా? ఇక ఏమి లాభం లేదు, ఇక ఎక్కడ నుండి నాకు సహాయము రాదు, ఈ బాధలలో బ్రతికే కంటే చావే మేలనుకుంటున్నా తల్లి, చావు కోసం ప్రయత్నిస్తున్నావేమో, కానీ ఈ భూమి మీద ఉన్న బాధల కంటే అగ్ని ఆరని పురుగు చావని నిత్య నరకాన్ని తప్పించుకోలేవు. ఆత్మహత్య చేసుకోవద్దు, మరణము కాదు శరణము. యేసయ్య పాదాలు పట్టుకో, నీ బాధలకు పులుస్తాపు పెట్టడానికి మార్గం తెరవబోతున్నాడు. చెరసాలలో బందీగా నిలిచావా, బ్రతుకు మీద ఆశ లేక మరణించదలచావా. తల్లి గారు నీ సన్నిధిలో యేసయ్య సన్నిధిని కాచే కన్నీరు యేసయ్య చూస్తున్నాడు. ప్రణమ మీద నుండి పొయ్యిలో పడినట్లుగా మునుపటి కంటే ఇంకా నీ స్థితి తారుమారైపోయిందని కుమిలిపోతున్నావు. దిగులు పడకు, నీ స్థితి మార్చడానికి రెప్ప పాటలో ఆశ్చర్య కరుడు దిగి రాబోతున్నాడు. తొందర పడవద్దు, దేవుని అప్ప చెబుతుంది తొందరపాటు నిర్ణయాలు ఏ ఒక్కరు తీసుకోవద్దని. వేచి ఉండు, సహనముతో ఉండు, ఓర్పు కలిగి ఉండు. దేవుని మేలైన అద్భుత కార్యం చవి చూసే రోజు సమీపంగా ఉన్నది తల్లి. కన్నులు విడువకు నీవు కలత చెందకు, కన్నులు విడువకు నీవు కలత చెందకు, కరుణామయుడేసు నిన్ను విడువడు. ఎవరు నిన్ను కాదన్నా నిన్ను నో అన్నవారు ఎదుట, అన్నవారి ఎదుటే నెంబర్ వన్ గా నిలబెట్టబోతున్నాడు నా దేవుడు. నాను
నిన్ను విడువడు ఎవరు నిన్ను కాదన్న తాను మరువడు కరుణామయుడేసు నిన్ను విడువడు ఎవరు నిన్ను కాదన్న తాను మరువడు నిన్ను చూచిన ఏ ఒక్కరు కూడా ఆహా నీకే తక్కువ అనుకుంటున్నారు కానీ కట్టుకున్న భర్త కూడా నీలో ఉన్న బాధను గుర్తించలేకపోతున్నాడు నీవు కనిన బిడ్డలే నీ స్థితిని అర్థం చేసుకోలేకపోతున్నారు చివరికి మాటల చేత నిన్ను గాయపరుస్తున్నారు అల్లాడిపోతున్న తల్లివా తల్లడిల్లిపోతున్న తల్లి ఎవరికి చెప్పుకోలేక ఎవరికి చెప్పుకున్న లాభం లేక అల్లాడిపోతున్న హృదయముతో ఉన్న తల్లి దేవుడి యొక్క హస్తం నీ కొరకు చాపనై ఉన్నాడు నా దేవుడు కత్తిపోటు మాటలతో నిన్ను పొడిచి గాయపరచినా కరుణ లేని లోకంలో అందరూ వెలివేసినా కత్తిపోటు మాటలతో నిన్ను పొడిచి గాయపరచినా నా యేసు నిన్ను చేరదీయును అయ్యా మా ప్రభు నీ గాయాలు కట్టును శరీరానికి కలిగే గాయాలకు ఆయిల్ మిక్స్ ఉన్నాయి టాబ్లెట్స్ ఉన్నాయి మందులు ఉన్నాయి కానీ నీ హృదయానికి కలిగిస్తున్న మాటల గాయం కంటి చూపుల గాయం వారు వేసే చూపులు వారు చేసే ప్రశ్నలు వారు చూస్తున్న నీ ముందు చేసే గేలి చేష్టలకు ఉండే బరువై గాయపరచబడిన హృదయముతో
తల్లడిల్లిపోతున్న మనస్సుతో కృంగిన మనస్సుతో కుమిలిపోతున్న హృదయముతో ఉన్న చెల్లి సహోదరి సహోదరుడా, నీ హృదయ గాయాలకు ఈ భూమి మీద ఎక్కడ మందు లేదు, ఈ భూమి మీద ఎక్కడ ట్రీట్మెంట్ జరగదు. ఒకే ఒక స్థలం ఉంది, నిన్ను స్తుతించిన దేవుని యొక్క హస్తం నీ కొరికే గాయపరచబడింది. ఆయన చేతులలో ఉన్న ఆ గాయాలు నీ హృదయానికి కలిగిన ఆ గాయమును మాన్పగలడు. నీ అవమానించబడిన స్థలమందు నిన్ను కాదని తూల నాడిన, నిన్ను చులకనగా చూచిన, నిన్ను చిన్న చూపు చూచి నిన్ను బయటికి త్రోసి వేసిన చెడుల మధ్య నీవు కావాలి, నీవు రావాలి, నీవు ఉండాలి. నీవే నాకు గొప్ప అని పొగుడినట్లుగా, కీర్తించినట్లుగా, నిన్ను గ్రహించినట్లుగా, నిన్ను అర్థం చేసుకున్నంతగా దేవుడు నీ జీవితంలో నీ గాయాలు మార్పు చేయబోతున్నాడు. చెరసాలలో మందిగా నిలిచావా, బ్రతుకు మీద శలేక మరణించదలచావా, బాధల చెరసాలలో మందిగా నిలిచావా, బ్రతుకు మీద శలేక మరణించదలచావా. స్థితి మార్చబోతున్నాడు, నీ బాధల చెరసాలలో నుండి దేవుడిని స్థితి మార్చబోతున్నాడు. ఎనికున్నాడు చెల్లి సహోదరుడా, యేసయ్య నిన్ను విడువడు. నీ స్థితి మార్చగలకు సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు. దిగులు పడకు, ఓపిక పట్టు, సహనముతో దావీదు ఎదురు చూచినట్లుగా కనిపెట్టుకున్నట్లుగా వేచి ఉండు. నీవు కలత చెందకు, కన్నీలు విడువకు, నీవు కలత చెందకు, కరుణామయుడేసు నిన్ను విడువడు. ఎవరు నిన్ను కాదన్న తాను మరువడు, కరుణామయుడేసు నిన్ను విడువడు. ఎవరు నిన్ను కాదన్న తాను మరువడు, కరుణామయుడేసు, కరుణామయుడేసు నిన్ను విడువడు. కరుణామయుడు యేసు నిన్ను విడువడు, ఎవరు కాదన్న కాదు, కరుణామయుడేసు నిన్ను విడువడు. ఎవరు నిన్ను కాదు తాను మరువడు. ఎంతకాలం ఈ పరిస్థితుల్లో విడుదల రాదా? ఇంకెంతకాలం అని నలిగిన హృదయం, భారమైన మనసుతో నీ శక్తికి మించి కష్టపడ్డావు, ప్రయత్నించావు, ఎందరో కాళ్ళు సైతం పట్టుకుని ప్రాధాయపడ్డావు, అయినా ఇంకా నా స్థితి దిగజారిపోతుందే తప్ప ఆశలు అడి ఆశలై మార్గము ఎంత వెతికినా కానరాని గాఢాంధకారములో బందీగా ఉన్నా అనుకుంటున్న హృదయం గలవారు ఇక్కడ ఉన్నారని దేవుడు చెబుతున్నాడు. ఈ ఆగస్టు 15 అనగా భారతీయులముగా, భారతదేశ పౌరులుగా
ఎంతో గర్వంగా మేము స్వతంత్ర భారతదేశంలో ఉన్నామని సంతోషిస్తున్నాం. అయినా ఈ నిస్థితిలో ఉన్న బంధకాలను బట్టి ఏంటి జీవితం, ఎందుకు ఈ బతుకు అని కుమిలిపోతున్నావా సహోదరి? కొద్ది కాలము ఓపిక పట్టు. సమీపముగా నా యేసయ్య అని జీవితంలో విడుదల ఉంచి ఉన్నాడు. సమీపముగానే నీ జీవితంలో నువ్వు ఆశించిన దానికి మించిన అద్భుతమైన మార్గము దేవుడు తెరిచి ఉన్నాడు. అది సమీపించుచున్న సమయం ఆసన్నమై ఉండగా విరోధి నిన్ను రేపుచున్నాడు. వాడు ఎరిగి ఉన్నాడు దేవుడు నీ పట్ల చేయబోతున్న కార్యం. అది ఎరిగిన వాడు నిన్ను తారుమారు చేయాలి. ఆ ఆశీర్వాదపు ఊట యుద్ధకు నువ్వు వెళ్ళనివ్వకుండా ఆ గొప్పదైన జీవితంలో నువ్వు ప్రవేశింప చేయకుండా ఉండునట్లుగా విరోధి నిన్ను ప్రేరేపిస్తున్నాడు. తొందరపడకు, ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోవద్దు. దావీదు అంటున్నాడు, యెహోవా కొరకు నిన్ను సహనముతో కనిపెట్టుకుంటిని. సహనం, ఓర్పును నా దేవుడు చూస్తున్నాడు. వేచి ఉండు. నీవు నమ్మిన, నీవు సేవిస్తున్న, మనము ఆరాధించిన దేవుడు విడువడు, సిగ్గు చెందనివ్వడు. తన నామ మహిమకు, తన నామ ఘనతకు నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు. ఆమేన్. తన నామ మహిమకు, యేసుక్రీస్తు నామం నీ ద్వారా మహిమపరచబడి నీలా నీ కంటే కష్టాల సుడిగుండములలో కొట్టుకుపోతున్న ఎందరి జీవితాలలో కన్నీరు తుడవగలిగిన సాక్షిగా, నిన్ను ఒక సాధనముగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. నీకు మాత్రమే, నీ కుటుంబానికి మాత్రమే నువ్వు ప్రయోజకుడివి, ప్రయోజకురాలు కావడం కాదు. నువ్వు ఎందరో జీవితాల్లో నీ సాక్ష్యము కన్నీరు తుడిచి ఎందరినో నరకపు అంచులగుండా వెళుతున్న వారిని, నరకపు అంచులో ఉన్న వారిని తప్పించడానికి నిన్ను ఒక సాక్షిగా, ఒక సాధనముగా, ప్రభు ప్రేమకు ముద్రగా నిన్ను దేవుడు వాడుకోబోతున్నాడు. నీ కన్నీళ్లు తుడవడమే కాదు, నీవు నీ సాక్ష్యం ఎందరో కన్నీళ్లను తుడిచే వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు. నమ్మిన వారు చెప్పలు కొట్టి మహిమపడదామా. రీ బాబా శకదల రీమన అజద రీ బాబా శబ్ద మిఖోర బావ అజద ఖార్యమన హాజ సకదల దైవి కోరమ శైమికో యేసువి నామతలే అదార బల హకదల రీమన కదావే స్తోత్రమప్ప. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించుచున్న అద్వితీయ దేవ, స్వతంత్ర భారతీయులమని గర్విస్తున్నామే కానీ మానసికంగా మాలో ఉన్న కొన్ని బంధకముల నుండి విడుదల కొరకు కనిపెడుతున్నామయ్యా. ఇవి మనుషుల వల్ల కలిగే విడుదల కాదయ్యా. మా దేశ స్వతంత్రము కొరకు ఎందరో త్యాగనీయులు, మహనీయులు అయ్యా. ఫలమే ఈరోజు మేము భారతీయులుగా స్వతంత్ర దేశంలో ఉన్నాం, కానీ మనుషుల వల్ల ఈ కలిగిన స్వాతంత్రం మాపై ఏలుబడి చేస్తున్న అంధకార దుష్ట సాతానిక చెరలో నేను విడుదల ఇవ్వలేదయ్యా. ఆ గొప్ప విడుదల విజయమిచ్చువాడు నీవే అని నీ శరణు జచ్చియున్నాం. నీ కృప మాపై ఉండును కాక. నీవిచ్చే జయోత్సాహముతో ఊరేగించుచున్న మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని దర్శించి దీవించమని యేసు ప్రభు పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. సంతోషం కలిగిన వారు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంతోషం కలదు, ఆయన సన్నిధిలో నిత్యము
సుఖములు కలవు. దేవుని పరిశుద్ధ ఘననామానికి మహిమ కలుగును గాక. ఒక భారతీయుడిగా, భారతదేశ పౌరులుగా ఎంతో సంతోషించబడిన శుభదినం ఇది. ఈ దినం ఇండిపెండెన్స్ డే, అనగా స్వాతంత్ర దినోత్సవం. చప్పుల కొట్టుచు గౌరవార్థంగా ఎందరో త్యాగమూర్తుల ఫలముగా దేవుడు మనకిచ్చిన ఈ స్వాతంత్రం బట్టి గట్టిగా మరొకసారి చప్పట్లు కొట్టచ్చు, గట్టిగా. మనకిచ్చిన స్వతంత్ర దేశాన్ని బట్టి ఎందరో త్యాగ మూర్తుల యొక్క ఫలమే ఈరోజు ఈ స్వాతంత్రం, గట్టిగా చెప్పలు కదా. సంతోషం, హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే మనం కూడా ఎంతో బానిసలుగా ఉండవలసిన జీవితంలోంచి మన దేశమును స్వతంత్ర దేశంగా మార్చడానికి ఒకటి రెండు పేర్లు చెప్తే సరిపోదు. ఎందరో త్యాగమూర్తుల త్యాగ ఫలమే ఈరోజు మనం ఈ స్వతంత్ర దేశంలో ఇంత స్వాతంత్రముగా హక్కులు అన్నిటినీ కలిగి జీవించగలుగుతున్నాం. ఓకే, హల్లెలూయా. దానిని ఏమాత్రం నేను తగ్గించను. దానికి ఇవ్వవలసిన ప్రయారిటీ, గౌరవం ఒక భారతీయులుగా. మళ్ళీ అంతకంటే గొప్ప విషయం ఏంటంటే, ప్రపంచ దేశముల అన్నిటి సంస్కృతులు సంస్కారముల కంటే ఒక భారతదేశందే గొప్పది. హల్లెలూయా. విలువలు గొప్పవి. ఆ దేశంలో ఆ విలువలు కలిగిన దేశంలో దేవుడు నాకు మనకి జన్మనిచ్చినందుకు గర్విద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎంత గర్వించినా గర్వించచ్చు ఈ విషయంలో, మన భారతీయులుగా పుట్టినందుకు. అందుకంటే అంత విలువలను కలిగిన దేశం, ప్రపంచంలో ఇంత మానవ విలువలను పాటించేది కలిగినది ఉందంటే ఒక భారతదేశమే. అదే అమ్మ నా అమ్మ నాన్న విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, కన్న బిడ్డల విషయంలో కానీ, సమాజంలో తోటి మనిషిని గౌరవించే విషయంలో కానీ, ఒకరిని ఆదుకునే విషయంలో కానీ, ఎవరో ఎక్కడో ఎక్కడి నుంచి వచ్చినా మన అనే ఒక భావంతో కలిసి ఉండే విషయంలో కానీ, రాష్ట్రాలు వేరైనా ప్రాంతాలు వేరైనా, కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల యొక్క యుక్తికి కొందరు కష్టాలు పడతారేమో కానీ, నాకు తెలిసినంత మట్టుకు భారతీయుల మనసు అందరినీ అర్థం చేసుకుని కలిసి ఉండే దేశమే మన దేశం. హల్లెలూయా. భాషలు ఏదైనా, ప్రాంతాలు వేరైనా, భావాలు వేరైనా, రంగులు ఎలా ఉన్నా మనమందరము ఒక్కటే అన్న భావము కలిగిన, సంస్కృతులు కలిగిన దేశంలో దేవుడు మనకు జన్మనిచ్చినందుకు యేసయ్యకు మహిమ, యేసయ్యకు మహిమ. హల్లెలూయా. సంతోషం. ఈ దినము స్వతంత్ర భారతదేశంలో ఉండి ఆ స్వతంత్ర దినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించుకున్న రోజు గనక, దానికి అనుగుణమైన లేఖనము నుంచి మీ ముందు ఉంచాలనుకున్న గడిచిన ఆదివారం లేఖన భాగం కొంత భాగం మిగిలి ఉన్నది కదా. అయినా అది ఈ ఆదివారమును ధ్యానం చేయడం లేదు. కారణం ఏంటంటే, ఈ ఆదివారం ఒక స్పెషల్ డే. మళ్ళా 1 ఇయర్ తర్వాత మనకి ఈ దినముగా ఏర్పరచబడింది కాబట్టి స్పెషల్ డేని స్పెషల్గానే ఆరాధిద్దాం. కిందటి ఆదివారాన్ని విడిచిన మిగిలిన భాగాన్ని రానయ్యున్న ఆదివారం ధ్యానం చేసుకోబోతున్నాం. హల్లెలూయా. ఈ ఆదివారంలో కొన్ని వాక్య భాగం పరిశుద్ధ గ్రంథముల నుండి గలతీయులకు రాసిన పత్రిక పేజీ నంబర్ 175, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి కింద చిక్కు కొనకుడి. ప్రార్థన. మమ్మల్ని విక్కిలుగా ప్రేమించుచున్న అద్వితీయ దేవ, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, సర్వశక్తులని అరిచేతులు పెట్టి ఉన్న ఈ వాక్యాన్ని నీ చేత ఆశీర్వదించబడినదే, మా వినికిడిలో ఆత్మీయ జీవాహారమై బలమునంది నీ పక్షముగా ఈ లోకముల బలవంతుడని చెప్పుకొనుచున్న దుష్టుడైన సాతాన్ని మా కాలి కింద చితకతొక్కుచు విజయోత్సాహముతో ఊరేగించుచు నేను స్తుతించే బిడ్డలుగా ఈ వాక్యపు శక్తితో మమ్మల్ని నింపమని యేసు ప్రభు పేరెట్టడిగి వేడుకొనుచున్నాము తండ్రి, అమీన్.
మనం చదువుకున్న వాక్య భాగం గలతీ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 1వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. దేవుడు అనుగ్రహించు స్వాతంత్రం. స్వాతంత్రం అనగా విడుదల, విముక్తి, అంతేనా? స్వాతంత్రం అన్న మాటకు అర్థం విడుదల, విముక్తి. ఆ చెర నుండి, ఆ బాధ నుండి, ఆ ఏలుబడి నుండి, ఆ దాసత్వము నుండి, ఆ బానిసత్వము నుండి, ఆ యజమానత్వము నుండి విడుదల పొందడమే స్వాతంత్రం. దేవుడు అనుగ్రహించిన స్వాతంత్రం. యేసు ఇక్కడ వాక్యం ఉంది, ఈ స్వాతంత్రం అనుగ్రహించాడు. క్రీస్తు మనను స్వతంత్రులుగా చేశాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. మహాత్మా గాంధీజీ మరియు ఎందరో మహనీయులు వారు చేసిన త్యాగం, వారి యొక్క కృషి, వారి పట్టుదల ఈరోజు బ్రిటిష్ పాలన చెరలో నుండి భారతదేశ ప్రజలకు ఏమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది. మహాత్మా గాంధీ మరి ఎందరో మహనీయులు ఇచ్చిన స్వాతంత్రం భారతీయుల అందరి జీవితంలో కన్నీరు సంపూర్ణంగా తుడవబడిందంటే ఇంకా కన్నీరుతోనే ఉంటున్నాం. కారణం, ఆ స్వాతంత్రం మానవాళికి నిజమైన సంతోషాన్ని, సంతృప్తిని ఇవ్వడం లేదు. మరి ఏ స్వాతంత్రం? మరి నిజమైన సంతోషం, సంతృప్తిని కలిగించే స్వాతంత్రం ఎవరు ఇవ్వగలరు, ఎలా ఇవ్వగలరంటే దేవుడైన యేసుక్రీస్తు ద్వారా అది మనం పొందుకోగలం. హల్లెలూయా. నా ప్రసంగాంశం దేవుడు అనుగ్రహించు స్వాతంత్రం లేక విడుదల. యేసయ్య నిజముగా మానవాళికి ఇచ్చిన స్వాతంత్రం ఏంటో చెప్పనా? ఆ స్వాతంత్ర పొలాలు అనుభవించి ఆనందోత్సాహముతో, జయోత్సాహముతో క్రీస్తును ఆరాధించడానికి ప్రభు మానవాళిని ప్రేమించి వాళ్ళకిచ్చే స్వాతంత్రం ఏంటంటే, ఒకటి, పాపము నుండి, బ్రిటిష్ వారి నుండి భారతీయులకి స్వతంత్రం వచ్చిన సంపూర్ణమైన స్వేచ్ఛ, సంపూర్ణమైన సంతృప్తి మనిషి భారతీయులకి లేదు. కన్నీరుంది, రోగముంది, బాధ ఉంది, ఇబ్బంది ఉంది, అవమానముంది, ఆందోళన ఉంది, భయపీడిత చెరలో నుండి ఇంకా బయటికి రాని మగ్గిపోతున్న ప్రజలు ఉన్నాం. మరి నిజమైన స్వాతంత్రం యేసుక్రీస్తు ద్వారా. మనిషికి నిజమైన స్వాతంత్రం కావాలంటే మొదట దేంట్ నుంచి విడుదల పొందాలిసా? పాపము నుండి. చెప్పండి, పాపము నుండి. మనిషికి పాపము నుండి విడుదల లేకపోతే, ఆ పాపపు పాపమనే సాతాను కాడి కింద మగ్గిపోతున్న ప్రజలకు ఆ కాడి నుండి విడుదల పొందకపోతే, ఆ పాపపు కాడిన బరువు కింద మగ్గిపోవక తప్పదు, నలిగిపోక తప్పదు. లెగవలెం పైకి పాప భారం అన్నిటికంటే బరువైనది. భూమి మీద బరువు అన్నిటికంటే బరువైనది ఏదంటే పాపం. దానిని ఎవరు మన మానవాళి మీద మెడపై కాడిగా పెట్టబడిన దాన్ని విడిపించలేకపోతున్నారని ఎరిగిన దేవుడు మనిషికి పాపము నుండి విముక్తి ఇవ్వడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. మరియ కన్యక మరియతో దావీదు చెప్తుంది, ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే ఇంకెవరు లేరు, తన ప్రజలను, తన ప్రజలు ఎవరు? తన స్వరూపంలో, తన పోలికలో తాను సృష్టించాడు కనుక ఆ యేసయ్య ఆయనే సర్వసృష్టిలో ఉన్న, ఈ భూమి మీద ఉన్న సకల మానవాళి భాష ఏదైనా, ప్రాంతము ఏదైనా, రంగు ఏదైనా, భేదము ఏదైనా,
మనుషులు అందరిని సృష్టించింది యేసే గనక ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుబడును. యేసు అనగా రక్షకుడు. యేసయ్య పాపములను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు. మీరు అనుకోవచ్చు, పాపులంటే ఎవరండి? పాపులంటే ఎవరు? నేను చిన్నప్పటి నుంచి చీమకు కూడా అపకారం చెయ్యలేదే, నన్ను పాపి అంటారా? ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ఒక పాస్టర్ ప్రసంగం చేస్తుంటే, ఒక కోటీశ్వరుడు ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నవాడు, తాను మంచి పేరు పొందినవాడు, ఆ వ్యక్తి అంటాడంట పాస్టర్ గారితో, మీరు చేసే అందరూ పాపలు అనకండి, నేను ఏది ఊహ వచ్చినప్పటి నుండి ఏ పాపం చేయలే, నాకు తెలిసినంత మట్టుకు నలుగురికి సహాయం చేయడమే తెలుసు తప్ప ఎవరిని ఆశించలా, అత్యలు చేయలా, అబద్ధాలు ఆడలా, చీమ కూడా చీమల మందేసి చంపలేదు, నేను పాపిని కాదనండి. అప్పుడు ఈ పాస్టర్ గారు అన్నారంట, సరేనండి మీరు మంచివారే, అయితే నేనేం చేయను అన్నాడు. ఇంకోసారి నువ్వు అందరూ పాపులను ప్రసంగం చేయొద్దు అన్నాడంట. చేయకుండా అవుద్దా పాస్టర్ గారికి? అవ్వదు. సరే పాస్ గారు అంట, సర్లేండి మరొకసారి మిమ్మల్ని కలిసినప్పుడు అడుగుతాను, మీరు చెయ్యొద్దంటే మానేస్తాను. ఈ పాస్టర్ గారు ఒకసారి ఈ పెద్ద కోటీశ్వరింటికి వచ్చి పాస్టర్ గారు అన్నారంట, నేను అనుకోకుండా ఫారెన్ వెళ్తున్నానండి, నా దగ్గర ఒక విలువైన ఒక వస్తువు ఉంది, మనుషులు నమ్మలేం, మీరు చెప్పారు కదా మీరు చాలా నిజాయితీ పరులు, యథార్థవంతులు, ఏ తప్పు పాపము చేయని వారు అన్నారు కదా, అందుకే ఆ సూట్ కేసు మీ దగ్గర పెడతాను, నేను మళ్ళీ వచ్చినప్పుడు నా సూట్ కేస్ నాకు ఇచ్చేయండి అని అంట. ఈయన సరే అని అంట. ఈ సూట్ కేస్ చాలా విలువైంది, ప్రపంచంలో ఎక్కడ దొరకనంత విలువైంది ఉంది, ఇది పోతే నా జీవితంలో ఇక ఎందుకు అనిపిస్తుందని ఉంచాడు. ఈ డబ్బు నన్ను దగ్గర పెట్టి పాస్కర్ ఊరెళ్ళారు. వారం తర్వాత పాస్కర్ వచ్చారు. ఈ వారంలో ఏం జరిగిందంటే, ఈ డబ్బుని ఆయన రాత్రి పడుకున్నాడు నిద్ర పట్టట్లా. ఎందుకు? ఆ పాస్టర్ గారు ఇచ్చిన సూట్ కేసులు ఏముంది, అంత విలువైనది, అంత ఖరీదైనది, ప్రపంచ ప్రఖ్యాతి గాంచినది, దాంట్లో ఏముంది? కోహునూరు వజ్రమా, అంతకంటే విలువైంది అంటున్నాడు. అది ఏంటో మనకు నిద్ర పట్టుద్దా? సూట్ కేసు స్థలాలు ఇచ్చాడు. ఒకరోజు అయింది రాత్రి అంత నిద్ర పట్టలా, రెండో రోజు పగలైంది, మూడో రోజు రెండో రాత్రి నిద్ర పట్టట్లా, నిద్ర అస్త్ర పట్టట్లా, దాంట్లో ఏముంది, దాంట్లో ఏముంది? ఆ మూడో రోజు అంట, నా దగ్గర సూట్ కేసు తాళాలు కూడా ఇచ్చారు కదా, తాళం ఓపెన్ చేసి అది ఏంటో చూసేస్తే ఏమైపోతుందిగా, మనశ్శాంతి అయిపోతుంది, నిద్ర పట్టేస్తుంది, చూసి మళ్ళీ తాళం వేసేద్దాం, ఏ గొడవ లేదు అని చెప్పి మూడో రోజు ఇక సూట్ కేసు తాళం ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయడం ఆలస్యం, దాంట్లోంచి ఒక రంగులు రంగులు రెక్కలు కలిగిన ఒక చిన్న పురుగు పక్షి తుర్రుమని ఎగిరిపోయింది. ఎప్పుడు ఎగిరిపోయిందో సూటికి ఎగిరిపోయింది, అది ఎటు చూస్తే వెళ్ళిపోతే ఆగిలిపోయింది, ఎటు వెళ్ళిపోయిందో తెలియదు, పరిగెట్టలేడు. అనుకున్నాడు, ఓరి నాయనో అది ఏంటో కూడా తెలియదు, తెచ్చి పెడదామంటే అది ఎంతో ఖరీదని అన్నాడు. ఇప్పుడు నా మూడు రోజులు ఇప్పుడు నిద్ర పట్టట్లా, ఎందుకు నిద్ర పట్టట్లా, అది ఎగిరిపోయిందని. వారం తర్వాత పాస్టర్ గారు వచ్చారు. వచ్చి, సార్ నా సూటికేసి ఇచ్చారా? ఈయన బిక్కమొగం వేశాడు. ఏంటి సార్ అలా బిక్కమొగం వేశారంటే, సార్ క్షమించండి పొరపాటు అయిపోయింది. ఎందుకు పొరపాటు అయిపోయింది? మీరు విలువైంది ఎగిరిపోయింది, అదేంటో అర్థం కావట్లేదు. అప్పుడు చెప్పాడు, అది ఏం కాదండి, మన ఊరిలో ఉన్న సీతాకాకుచిలకే. హల్లెలూయా. మన ఊరిలో ఉన్న సీతాకాకుచిలకే, మీరు చెప్పారు కదా పాపిని కాదని, మనం జన్మతః పాపులం, ఏది చెయ్యొద్దంటామో దానినే చెయ్యమని. ఎందుకంటే చేప పిల్లకు ఈత నేర్పాలండి, చేప పిల్లలకు ఈత నేర్పాలా? అక్కర్లా, అది పుట్టుకతోనే చేపగా పుట్టినందుకు దానికి ఈత నేర్పక్కల, పాపములో. అందుకే బైబిల్ చెప్తుంది, బైబిల్ చెప్తుంది రోమపత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. భేదం ఏదీ లేదు, కులమని లేదు, జాతి లేదు, ప్రాంతం లేదు, ప్రపంచం అగ్రరాజ్యం అనుకుంటున్న దేశమవని, కడు భేద దేశమవని, నలుపవని తెలుపవని, ఏ కులమవని, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. గలతీ రాష్ట్ర పత్రిక 3:22 అందరినీ
పాపములు బంధించెను. కాబట్టే మన అందరం జన్మతః పాపులం. కీర్తన 51:4-5 ఉంటుంది, నేను పాపములోనే పుట్టినవాడను, పాపముల్లోనే నా తల్లిగారు నన్ను ఏం చేశాడు, గర్భమును దాల్చెను, ధరించెను. మనమందరం జన్మతః పాపులమండి. మీకు అర్థమయ్యే మరొక ఉదాహరణ చెప్పిన, 6 నెలల పసిబిడ్డ చెంకలున్న బిడ్డకి చేతిలో బిస్కెట్ ఇవ్వండి, తింటుంటుంది. ఆ బిస్కెట్ని అమ్మమ్మకి పెట్టానండి, నేర్పించాలి, పెట్టడం నేర్పించాలి, పెట్టాలి అని నేర్పించాలి, తాతయ్యకి పెట్టని నేర్పించాలి. అదే బిస్కెట్ చేతితో తీసుకోండి, తప్పమని కొడతారు. కొట్టవరు నేర్పించారు? మనం పుట్టుకులనే పాపంలో పుట్టాము, తిరుగుబాటు ఉంది. తీసుకుంటే కొట్టాలని ఎవరు నేర్పించరు, తీసుకున్న వారి జుట్టులో పట్టుకొని లాగాలని ఎవరి. ఆ 6 నెలల బిడ్డకు తిరుగుబాటు నేర్పించక్కర్లా, కాదు మంచి నేర్పించాలి, మంచి గుణాలు నేర్పించాలి. ఎందుకంటే మనం చేప పిల్లకు ఈత నేర్పకల్లా, పుట్టిన సకల మానవాళి పాపంలో పుట్టిన మనకి పాపము నేర్పించక్కర్లా. హల్లెలూయా. 1 సంవత్సరం 2 సంవత్సరాలు దాటిన పిల్లలకి ఇంకా కొన్ని నీతి మాటలు నేర్పించాలి, కానీ అదే పిల్లలకు బూతులు నేర్పించాలా? కోపం వస్తూ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. 2-3 సంవత్సరాల పిల్లలు బూతులు నేర్పించగలా, కోపం వచ్చినప్పుడు వారి నోట్లోంచి వచ్చే పదాలు చెవులు మూసుకోవాలి. తెలియకుండా అభ్యంతరమైన పదాలు వారికి వచ్చేస్తూ ఉంటే వారి మీద ప్రభావితం చూపిస్తే, కానీ నీతి మాటలు మంచి క్రియలు అయితే చెబితే తప్ప అబ్బో, వాళ్ళ ముందు ప్రాక్టీస్ చేయిస్తే తప్ప అబ్బో, వాళ్ళతో మనం చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. కానీ చెడు నేను చేయకల్లా, ప్రాక్టీస్ చేయకల్లా, అసలు ప్రాక్టీసే లేకుండా చాలా చక్కగా మాట్లాడేస్తారు. చెడు మాటలు, చెడ్డ కార్యాలు చేస్తూ ఉంటారు. మనం అందుకే భయపడుతుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేస్తున్నారు, అందరూ పాపములోనే బంధించబడ్డం, అందరూ పాపులు. మరి భూమి మీద అందరూ పాపులైతే ఎవరిని మన పాపం తీసేది? పాపరహితుడై ఉండాలి. సకల మానవాళి పాపులై ఉన్నప్పుడు అందరి పాపములో నుండి కడగడానికి, అందరి పాపములో నుండి పాప విమోచన ఇవ్వడానికి పాపము లేనివాడై ఉండాలి. బైబిల్ చెప్తుంది కొరింథీయులకు 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, పాపం ఎరుగని ఆయన మన కోసం పాపముగా చేసెను. పాపము ఎరుగని ఆయన, యేసుక్రీస్తు ఎవరు తెలుసా? పాపము ఎరుగని ఆయన. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో యేసు ప్రభు సవాలు విస్తుతున్నాడు, నాలో పాపము ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా, చూపించగలరా, నిరూపించగలరా? ఎవరిని సవాల్ చేయగలి మాట? ప్రపంచంలో ఎవరు ఏ దేవుడు అని పిలవబడుతున్న ఒక్కరు కూడా ఈ ప్రశ్న వేయలేదు. యేసు ప్రభు చెప్పాడు శరీరధారిగా ఉన్నప్పుడు, నాలో పాపమున్నదని మీలో ఏ ఒక్కరైనా స్థాపించగలరా? అదే యోహాను సువార్త 8వ అధ్యాయంలో, వ్యభిచారం చేస్తూ దొరికిపోయి ఉండగా పట్టబడిన ఆమెను ఉన్న పాలంగానే యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి, ధర్మశాస్త్రం చెప్తుంది ఈ విధమైన పాపము చేసిన ఒక స్త్రీకి రాళ్ళతో కొట్టమని మోషే ధర్మశాస్త్రం ఉంది కదా, మరి ఏం చేయమంటావు? యేసు ప్రభు అన్నాడు, ధర్మశాస్త్రాన్ని మీరమంటావా, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చమంటావా? యేసు ప్రభుకు ఒక సంక్లిష్టమైన పరిస్థితి పెట్టారు. ధర్మశాస్త్రం చంపొద్దు అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చొద్దు అంటున్నాడు. మనం క్రైస్తవులుగా ధర్మశాస్త్రం మీరాలా నెరవేర్చాలా? నెరవేర్చాలి. మీరమని ఎక్కడ? యేసు ప్రభు నెరవేర్చి అది సులువైన మార్గములు ఇప్పుడు మనకి తేలికగా చేశాడు, దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సరే, అక్కడ యేసు ప్రభు దగ్గరికి రాళ్ళతో కొట్టమని ప్రజలందరూ వస్తే అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, మీలో పాపము లేనివాడు మొదట రాయేయండి, మీలో పాపము లేనివాడు మొదట రాయివేయి అనగానే బిక్కైపోయారు అందరూ, బిక్కైపోయారు. ఒకసారి పాస్టర్ ఫెలోషిప్లో ఈ మాట చెప్పినందుకు సిగ్గుపడుతూనే చెప్తున్నా, చెప్పాలి కాబట్టి. పాస్టర్ ఫెలోషిప్ వారు లో నన్ను నుంచో పెట్టి, మా చర్చి నుండి పలానా కుర్రలు మీ చర్చకు వచ్చారు, నన్ను
నేను చెప్పా ఆ పాస్టర్ గారిని, నీ చేతిలో బైబిల్ ఉందా అన్న, ఉంది పట్టుకో అన్న, పట్టుకొని ఆ కుర్రవాళ్ళు నీ దగ్గర పంపించమంటున్నావు కాదన్ను, కానీ నువ్వు డ్రింక్ చేస్తావా లేదా అన్న, నీ నువ్వు చేస్తావా లేదన్న, పేరుకి పాస్టర్ అని చెప్పి నువ్వు చేసే దుర్మార్గాలు కలిగిన నీవు ఇప్పుడు నీలాంటి వ్యక్తి దగ్గరికి యవనస్తులు వస్తే వాళ్ళు కూడా ఏమవుతారు? ఆ మాట ప్రశ్నించగానే బిక్కైపోయి ఇంకా ఆ రోజు ఈరోజు వరకు ఆ జోలికి రాడు. చాలామంది అనుకుంటారు దొంగలు ఊరు పంచుకున్నట్టుగా, అక్కడ పాపం చేస్తూ దొరకలేదు కదా అని చెప్పి ఈ స్త్రీని పట్టుకుని వచ్చారు అందరూ. యేసుపురాణుడు మీలో పాపం లేనివాడు మొదట రాయి అన్నాడు. రాయి ఏమంటే ఒక్కడు వీలైపోయి, ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి వాళ్ళు చెప్తుంది. యేసుప్రభు అక్కడ రాస్తూ ఉన్నాడంట. ఒకవేళ కొంతమంది మనస్సాక్షి ఉండదు, దబాయించేస్తారు, వాళ్ళు చేసే తప్పులు ఒప్పుకోరు, కప్పు పుచ్చుకోవడం కాకుండా చేయలేదని దబాయించేస్తారు. దబాయించే రకాలు కూడా చాలామంది ఉంటారు. అది తెలిసిన యేసుప్రభు వాళ్ళు దబాయించే రకాలకి కింద రాస్తున్నాడు. డేట్ వేసి పలానా సోన్స్ పలానా రోజును పలానా స్థలంలో పలానా చోటు అనగానే అది చదువుకున్నవాడు ఏం చేశాడు? రాయి అక్కడ వదిలేసి పారిపోయాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, అమ్మ ఎవరు నీ మీద రాయి లేదా వేయలేదు, అయితే నేను నిన్ను శిక్షించను, నేనును నిన్ను శిక్షించను, ఎందుకంటే నేను శిక్షించడానికి అర్హుడను, నాలో పాపము లేదు, పాపము లేనివాడు రాయి ఏమన్నాను, మనుషులు అందరూ పాపము చేశారు కాబట్టి అందరూ పాపులు కనుక అందరూ ఏ ఒక్కరు రాయి అనే శిక్ష నీ మీద వేయకుండా విడిచిపెట్టారు, కానీ పాపము లేనివాడు నేను శిక్షించవచ్చును, కానీ నీ పాపములు తీసేయడానికి నేను భూమి మీదకి వచ్చాను. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చారు తెలుసా? యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చారు తెలుసా? బైబిల్ చెప్తుంది తిమోతి రాసే మొదటి పత్రిక 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 1:29 చెప్తుంది, పాపమును లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు వచ్చాడు. పాపులను ఎలా రక్షిస్తాడు? ఒక గొర్రెను వధించి రక్తము చిందించినట్టు కంటే మిన్నగా సర్వలోక మానవాళి పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన వచ్చి, యోహాను మొదటి పత్రిక 1:7 యేసు క్రీస్తు కాచిన రక్తం, ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రునులుగా చేయును. యేసు రక్తం మనల్ని ఏం చేయను? పవిత్రులుగా చేయను. యోహాను రాసిన మొదటి పత్రిక 3:4 చెప్తుంది, పాపము చేయి ప్రతి వాడు ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపములు తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను మీకు తెలియను, ఆయన యందు పాపమేది లేదు. యేసు ఎందుకు వచ్చాడంటే పాపములను తీసివేయుటకి ప్రత్యక్షమయ్యాడు. లోకానికి యేసుప్రభు ఎందుకు వచ్చారు తెలుసా? మానవాళిపై ఏలుతున్న ఆ పాపపు కాడి నుండి, ఆ పాపపు బానిసత్వము నుండి, పాపపు చెరలో నుండి, పాపమనే ఉచ్చులో నుండి, పాపమనే ఊబిలో నుండి మనుషులను విడిపించడానికి, రక్షించడానికి, ఆ శాపములోంచి తప్పించడానికి, స్వతంత్రులుగా చేయడానికి, ఆ పాపపు ముళ్ళును విరగగొట్టడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. బైబిల్ చెప్తున్న ఎబ్రీ పత్రికలో కోడెల యొక్క ఎడ్ల యొక్క రక్తము చేత మానవాళికి పాప నివారణ కలగనేరదు. అందుకే ఈ లోకములో మనిషికి విడుదల, ఇంకొక మన భారతదేశానికి విడుదల ఇవ్వడానికి కొందరు మహనీయుల త్యాగము ఉపయోగపడింది, కానీ సర్వ మానవాళి పాపములో నుండి విడిపించడానికి ఈ భూమి మీద ఉన్న ఎవరి తరము కాదు, కారణం అందరూ పాపము చేసిన వారే. అందరిలో పాపముంది. పాపమున్న వ్యక్తి మరొక పాపిని విడిపించలేడు. అనీతిమంతులు నీతి కబులు చెప్పడానికి ఎలా ఉంటుంది? ఈ మధ్య ఒక విషయంలో నాకు ఒక చిన్న కోపం వచ్చింది. కోపం వచ్చి ఫోన్లో ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు నీతి మాటలు చెప్తున్నారు. నేను చెప్పా, నీతి మాటలు చెప్పే ముందు నీతిని పాటించగలిగితే చెప్పండి, లేనప్పుడు ఫోన్ పెట్టేయండి అన్న. నీతి కబుర్లు
చెప్పడం ఈజీయే, పాటిస్తున్నావా లేదో నీ మనస్సాక్షిని అడుగు. నువ్వు నిజంగా నీతిని పాటించిన వారవైతే అప్పుడు నాకు ప్రశ్నించు, లేనప్పుడు ఫోన్ పెట్టాను. మన అంతరాత్మను అడగండి, మన నీతి పాటిస్తున్నాము. బైబిల్ చెప్తుంది యేసు క్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చంటే మన అందరి పాపములను మనల్ని కడగడానికి, తోడని ఏ దేవుడు అనుగ్రహించే స్వాతంత్రం. మహాత్మా గాంధీజీ మరియు మహనీయులు ఇచ్చిన ఈ స్వాతంత్రం కంటే గొప్పది యేసుక్రీస్తు ద్వారా కలుగుతుంది. హల్లెలూయ. అదే మొదటిగా పాపము నుండి. ప్రపంచంలో ఎవరు ఎక్కడా దొరకని స్వాతంత్రం మానవాళిని ఏలబడి చేస్తున్న పాపం పై నుండి యేసుక్రీస్తు ఒక్కడే మనిషికి స్వాతంత్రం ఇవ్వగలడు, విడుదల ఇవ్వగలడు, ఆ పాపముపై విజయాన్ని ఇవ్వగలడు, ఆ పాపాన్ని ఓడించగలిగిన శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వగలడు, ఆ పాపమును తలపై ఏలుతున్న ఆ పాపమును కాల కింద చితక తొక్కించగలిగిన శక్తితో నిన్ను నన్ను నింపగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఇచ్చే స్వాతంత్రం మొదటి పాపమునండి. రెండు, కీర్తన 68:19. కీర్తనలు 68:19 ప్రభువు స్తుతునందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మా రక్షణకర్తయై ఉన్నాడు. ఎవరండి? మళ్ళా చూద్దాం. ప్రభువు స్తుతునందును గాక, అనుదినం ఆయన మా భారము భరించుచున్నాడు. ఎక్కడ మనకి స్వాతంత్రం? దేంటిలోంచి స్వేచ్ఛ కావాలి? ఎక్కడి నుండి మనిషికి నెమ్మది కావాలి? బ్రిటిష్ వారి నుండి భారతీయులుగా విడుదల పొందిన ఇంకా కష్టాల కడలిలో కొట్టుకుపడుతున్నాం. కానీ మనిషికి నిజమైన స్వాతంత్రం పాపముల నుండి కావాలి, మరియు ప్రతి దిన భారములో నుండి స్వాతంత్రం కావాలి, విడుదల కావాలి. ఉదయం లెగ్గానే అమ్మో ఈరోజు ఇంటిది కట్టాలి, ఈరోజు టువాకరా కట్టాలి, ఈరోజు ఫీజు కట్టాలి, భారం ఉందా లేదా, ఉంటుందా ఉండదా, ఉంటుందా ఉండదా? ప్రతిరోజు మనకేముంటుంది? అనుదిన భారం ఉంటుంది. ఒక వాక్యం చూడండి, నిర్గమకాండ 33:3 నేను చదువుతా చూడండి. నిర్గమకాండ 33:11 మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు, మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచున్నాడు, తరువాత అతడు పాలములోనికి తిరిగి వచ్చుచుండెను. మోషే ఎవరు? 20 లక్షల మందికి నాయకుడు. నిర్గమకాండ 33:3 మోషే, నిర్గమకాండ 33 అంటే ఇస్రాయేల్ ప్రజలు దేవుడు ఏం చేశాడు? మోషే నాయకత్వంలో ఐగుప్తులో నుండి కనానుకు నడిపిస్తూ ఉన్నాడు, మార్గములో ఉన్నాడు కదా. మోషే నాయకత్వంలో కనానుకు వెళ్ళిపోయారా? వెళ్ళలేదు, యెహోషువ నాయకత్వంలోనే కనానుకు వెళ్ళారు. అంటే మోషే నాయకత్వంలో ఇంకా దారిలోనే, మార్గ మధ్యంలో, జాతరకం చెప్పి పాయింట్, మార్గ మధ్యంలో ఉన్నప్పుడు 20 లక్షల మందికి దాహం వేస్తే ఎవరిని అడుగుతారు? మోషేని అడుగుతారు. ఆకలేస్తే ఎవరిని అడుగుతారు? మోషేని అడుగుతారు. ఏదైనా, ఏ కోరికైనా, వస్త్రం కావాలన్నా, చెప్పులు కావాలన్నా, ఏది కావాలన్నా ఎవరిని అడుగుతారు? ఎన్ని లక్షల మంది? 20 లక్షల మందికి ప్రతిరోజు ఏ టు జెడ్ మోషే చూసుకోవాలి. మోషే భారం ఎంత ఉంటుందో చెప్పండి. ఇంట్లో 4-5 బట్టలు ఉతికి, వంట వండి, వారికి అన్ని సదుపాయాలు చేయాలంటే స్త్రీలకి అర్థమవుతుందా? 4-5 మంచి వస్త్రం కలిగి, మంచి ఆహారం తిని, మంచిగా చదివించడానికి పురుషులు వ్యాపారమో ఉద్యోగమో చేసి ధనము తేవాలంటే, పనులు చేయాలంటే ఆ పురుషుడి భారం ఎంత ఉంటుంది? అలాంటిది మోషే బాధ్యత ఎంత? 20 లక్షల మందిని నడిపిస్తున్నాడు. 20 లక్షల మందిని చిట్టుకుని వేలతో నడిపించేశాడు. ఎంత ఈజీ తెలుసా? ఆ 20 లక్షల మంది నడిపించే ఆ ఈజీగా ఉన్న సూత్రం మీకు చెప్తాను. అలా ఉంటే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? మీపై ఎంతమంది ఉన్నారు ఆధారపడి? మీ అక్క చెల్లెలు ఉండొచ్చు, వాళ్ళ కుటుంబాలు ఉండొచ్చు, మహా ఒక 30-40-50 మందికి మించి ఒక వ్యక్తి బరువు ఉందా చెప్పండి?
అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు అత్తయ్య మామయ్య అందరూ ఉంటారు అనుకోండి, అదంతా చూసుకున్న వ్యక్తివైనా మించి ఒక 50 మంది మించి ఆధారపడి ఉంటారా? సలహాకైనా సూచనలకైనా మాటకైనా ఆహారంకైనా వేపు చూసేవారు ఒక 50 మంది ఉంటారు. మోస్ట్లీ 20 లక్షల మంది. అక్కడ వాక్యం ఉంది నిర్గమకాండ 33:11 మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడుచున్నట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను, తర్వాత అతడు పాలములోనికి వచ్చుచున్నాడు. అంటే దేవునితో మాట్లాడడం పూర్తయితేనే తర్వాత పాలములోకి వచ్చేవాడు. ముందు ఎక్కడికి వెళ్ళేవాడు? ఆయనతో మాట్లాడి దేవునితో మనుషుడు మాట్లాడినట్టుగా ముఖాముఖిగా మాట్లాడేవాడంట. దేవా ఈరోజు ఆదివారం, ఈరోజు ఆదివారం మొక్కలేకపోతే 20 లక్షల మంది ఒప్పుకోరు. ఈరోజు ఆదివారమా ఏంటి? పొప్పెవడు తింటాడు ఆదివారం అనుకుంటాడు? ఏంటి ఏముండాలి? నోటి తగలాలి మొక్క, లేకపోతే ఎట్లా అంటారు? ఇప్పుడు మోషే ఆదివారం వస్తే ఏం జరుగుతా? ఉదయాన్నే దేవునితో వెళ్ళి ముఖాముఖిగా మనుషులతో మాట్లాడిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత తనకి ఈరోజు ఆదివారం ముక్కలు కావాలన్న బరువు ఎక్కువది కదా, ఆ బరువైన భారాన్ని ఏసే చేతులు పెట్టేసేవాడు. ఆ తర్వాత వచ్చేవాడు. హల్లెలూయా. 20 లక్షల మంది తింటే తుమ్మితే ముక్కుల్లోంచి వచ్చేప్పాడు అంత తినేవారంట. హల్లెలూయా. అంత తింటుంటే మోషే అనుకునేవాడు 20 లక్షల మందికి మోషే ఎలాగైనా ఇంత తుమ్మితే ముక్కుల్లోంచి కళ్ళల్లోంచి జారి పడేంతగా వాళ్ళ పీకల దగ్గర పెడుతున్నావని చెప్పి పక్క దేశపు రాజులు అడిగితే నీ దగ్గర మంత్రదండం ఉందా అంటే, నా దగ్గర ఒక మంత్రదండం ఉంది, అదేంటో తెలుసా? నా పాలములో నా కోసం నా నుండి సహాయం పొందాలి. మా నాన్న వస్తాడు, ఈరోజు ముక్కలు పెడతాడు, బిర్యానీ పెడతాడు, నాకు బిర్యానీ తిన్నప్పుడు థమ్స్అప్ కావాలి, నాకు పెప్సీ కావాలి, నాకు స్ప్రైట్ కావాలంటే కొందరు మా జాయిస్ లాగా నాకు ఐస్ క్రీమ్ కావాలి అంటారు. వీళ్ళందరూ రాత్రి కళ్ళగన్నారు, రేపు ఆదివారం మోసే డాడీ వస్తాడు, నేను బిర్యానీ అడుగుతానంటే నాకు బిర్యానీకి థమ్స్అప్ అంటే నాకు ఐస్ క్రీమ్ అని రెడీ అవుతున్నారు. వీళ్ళందరూ రాత్రి కళ్ళగంటుంటే మోసేకి నిద్ర పట్టుద్దా భయం, ఐ డోంట్ కేర్, పొద్దున్న దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. ఏసయ్యా ఈరోజు ఆదివారం అయ్యా, 20 లక్షల మందికి ఉన్నారయ్యా, వాళ్ళకి ఏం కావాలో నాకు ఇంకా చెప్పలేదయ్యా, నేను వెళ్తాను వాళ్ళకి చెప్తారయ్యా, చెప్తే తీర్చే బాధ్యత అంటే ప్రేస్తున్నాడు. మనం చదువుకున్న ఇందాక కీర్తన 68 మనం ఏం చదువుకున్నాం? ప్రభు స్తుతినందును గాక అనుదినం ఆయన మా భారం. అనుదినం ఆదివారం భారం, ఆదివారం శుక్రవారం ఉపవాసం, పొద్దున టిఫిన్ లేదు, మధ్యాహ్నం వంట లేదు, రాత్రికి ఉంటుంది డబల్ తింటారు. హల్లెలూయా. ఏ రోజు భారం ఆ రోజే, ఏ రోజు ఖర్చు ఆ రోజే. కానీ మోస్ట్ ఏం చేసేవాడు? పాలములోకి ముందెళ్ళి నీకేం కావాలి, థమ్స్అపా, నీకు ఐస్ క్రీమా, నీకు చికెనా, నీకు ఫ్రాన్సా, నీకు చేపలా అనిన తర్వాత ఏసయ్యా లిస్ట్ చదవనా అనలా. మనం ఏం చదువుతుంది సార్? ముందు మనుషుల దగ్గరికి వెళ్ళిపోయి నీకేం కావాలి, నీకేం కావాలి, ప్రభు నేను అనుకుంది ఒకటి, అలా అడిగింది ఒకటి, అయ్యా నా పరిస్థితి ఏంటి అయ్యా కదా. మన రివర్స్ మోషే అలా చేయలే. అన్నుదిన భారం, ఏ భారం? అన్నుదిన భారం. తన భారాన్ని ముందు ఉదయాన్నే కన్ను తెరవడం ఆలస్యం తన భారమంతా ఏసీ మీద పెట్టేవాడు. ఏసీ ఎవరు తెలుసా? నీ భారమును మోయువాడు. నీపై ఉన్న ఆ భారమనే బాధ్యతలను లో నుండి నిన్ను సులువుగా స్వతంత్రముగా స్వేచ్ఛగా అమ్మయ్య అని బతికించేవాడు, ప్రతి దినాన్ని విజయోత్సాహముతో నడిపించేవాడు. స్వతంత్రమిచ్చే దేవుడు ఉన్నాడండి. ఆ దేవుని పక్కన పెడతాం. ఒక తండ్రి కొడుకున్నారు, తండ్రి కొడుకు, జాగ్రత్త అందించండి, ఎవరున్నారు? తండ్రి కొడుకు అన్నాడు. ఒక ఇల్లు లాగా ఉంది, చాలా సామాన్లు ఉన్నాయి. కొడుకుతో చెప్పాడు, నాయన నీకు నువ్వు సాయంత్రంతో టైం ఇస్తా, ఇవన్నీ శుభ్రం చేసేసావంటే నువ్వు గెలిచినట్టే నీకు గిఫ్ట్ ఇస్తా అన్నాడు. ఏం చేయాలి? ఇవన్నీ తొలగించేసి నీట్గా హాల్ అంతా ఏమీ లేకుండా ఉంచాలి, ఇక్కడ అడ్డుకున్నవన్నీ తీసేయాలి, ఇదంతా శుభ్రం చేసేయాలన్నాడు. సాయంత్రం
కొడుకు అంటే ఓ డాడీ చేసేస్తా, నాకేమిస్తావు, నీకేం కావాలో తీస్తానండి. ఈ కొడుకు ఒక్కొక్క కుర్చీ తీసేసి పక్కన పెట్టేశాడు, సోఫా సెట్ తీసి అన్ని చేసేది. ఒక పెద్ద రాయి మధ్యలో ఉంది. మళ్ళీ తండ్రి ఇంకో ఆఫర్ ఇచ్చాడు, నాయన ఇది బాగు చేస్తున్నావు కదా, ఇక్కడ ఉన్నవన్నీ ఉపయోగించుకో, నేను ఇచ్చిన కాన్సెప్ట్ను పూర్తి చేయడానికి ఇక్కడ ఉన్నవన్నీ చెప్పండి, ఇక్కడ ఉన్న వాటిని ఏదైనా వాడుకో, ఏదైనా వాడుకో, పని పూర్తవ్వాలి. ఏం చెప్పాడు? ఇక్కడ ఉన్నవి ఉపయోగించుకో. చెప్పండి, ఇక్కడ ఉన్నవి, ఇక్కడ ఉన్నవి ఉపయోగించుకొని నువ్వు విజయం పొందు. ఆ కొడుకు అన్ని పనులు చేసి గంటలు అయిపోయినాయి, మధ్యలో రాయి ఉంది, ఆ రాయిని కదుపుతున్నాడు కదలట్లా. ఆ రాయి కదలట్లని చెప్పి ఇంకేదో తెచ్చి తోశాడు కదలట్లా. డాడీ ఈ రాయి నా వల్ల అవ్వట్లేదు, ఇక్కడ ఉన్నవన్నీ ఉపయోగించుకో. ఏం ఉపయోగించుకోవాలి, ఏం ఉన్నాయని చూశాడు. నాలుగైపోయింది, డాడీ రాయి కదలట్లా, ఇక్కడ ఉన్నవన్నీ ఉపయోగించుకో. ఆరైపోయింది, డాడీ ఓడిపోయాను. ఏమి ఓడిపోయాను, ఎందుకు ఓడిపోయావు? ఆ రాయి కదిలించలే, ఇక్కడ ఉన్నవన్నీ ఉపయోగించుకోమన్నాను కదా. ఏమున్నాయి డాడీ? నేనున్నానుగా. హల్లెలూయా. ఇక్కడ నేనున్నాను, నీకు టైం ఇచ్చాను, ఇక్కడ ఉన్నవన్నీ ఉపయోగించుకో, ఇక్కడ ఉన్నవన్నీ ఉపయోగించుకో. అలాంటప్పుడు డాడీ ఇక్కడ నువ్వు ఉన్నావు, ఈ రాయి తీసి పెట్టు అంటే నేను తీసి పెట్టేవాడిని, విజయం పొందేవాడివి. నీవు నన్ను అడగకుండా, నన్ను ఉపయోగించుకోకుండా, నా సహాయం తీసుకోకుండా నీ శక్తిని నీ సామర్థ్యాన్ని వాడుకున్నావు, ఓడిపోయావు. ఈరోజు క్రైస్తవుడు ఎందుకు ఓడిపోతున్నాడు తెలుసా? ఎందుకు ఇంకా కన్నీటితో బాధపడుతుంది తెలుసా? ప్రతిరోజు లేకగానే గుడ్ మార్నింగ్ అని పెట్టేయాలి. ఈరోజు ఎవరికి హ్యాపీ బర్త్డే, వాళ్ళకి ఏం పెట్టాలా? విషెస్ పెట్టాలి. అబ్బా, దాని మీద ఉన్న శ్రద్ధ, దానిపై ఉన్న భక్తి, దాని మీద ఉన్న ఇంట్రెస్ట్, ఉదయం లేవగానే ఆయన వైపు చూడాలి. ఆయన తట్టు చూచే కన్నులను ఆ దినమెల్లా సిగ్గుపడనివ్వకుండా, తల దించుకోకుండా, తల ఎత్తుకున్నట్లుగా జీవింపచేసే దేవుడు ఉన్నాడని క్రైస్తవుడు మర్చిపోతున్నాడండి. తండ్రి కొడుకుతన్నాడు ఉపయోగించుకో, ఆ కొడుకు ఏం చేయలేదు, వినియోగించుకోల. తండ్రి అక్కడే ఉన్నాడు, ఇక్కడ ఉన్నవన్నీ ఉపయోగించుకో. మోషే 20 లక్షల మంది ప్రజలు ఉదయం లేచాడంటే టెన్షన్, మామూలులా సొనుగుతారు గొనుగుతారు, ఎంత తిన్నా కృతజ్ఞత లేని వారు, అంతేనా, తిన్నింటి వాసాలు లెక్కెట్టేవారు, తేడా వస్తే తాట తీసేవారు, పరువు తీసేస్తారు. వాళ్ళకి అనవసరం, అంతే, వాళ్ళు అడిగింది ఇవ్వాలి, ఆ చెప్పింది చెయ్యాలి, అంతే. మోషే నా వల్ల కాదన్నా, ఈజీ, నాకెందుకు టెన్షన్. వాక్యం చెప్తుంది, ప్రతి దిన ప్రభు స్తుతినందును గాక అను దినం ఆయన మా భారం భారీ స్వతంత్రిస్తాడు మాకు. ప్రతిరోజు మనకు బరువే, బాధ్యతలను బరువు ఉన్నాయి, అది ఎగ్జామ్ అవనే, చదువు అవనే, వ్యాపారం అవనే, చేతి పనులు అవనే, కానీ ఏది నీకు భారంగా ఉండదు, చాలా ఈజీగా, చాలా చాలా ఈజీగా, చాలా ఈజీగా. అనుదినం భారం. ఈరోజు ఇప్పుడు నేను చెప్తున్న ఈ గొంతు శబ్దం చాలా స్లోగా మాట్లాడుతున్నానా, కొంచెం గట్టిగా చెప్తున్నానా? ఇంత శబ్దంతో చెప్పాలి, నా బాడీలో ఏమవుద్ది, శక్తి ఉపయోగిస్తే రావట్లా. ఇది ప్రారంభించిన మొదటి ఆరాధన, ఇదైన తర్వాత రెండో ఆరాధన ఇదే ప్రసంగం, మూడో ఆరాధన ఇదే ప్రసంగం. మూడో ఆరాధన 1 గంటకైతే ఆహారం 1/2 గంటలో తీసుకొని 65 కిలోమీటర్లు నా పాత స్కూటీ మీద వెళ్తా, బండి మీదే ప్రయాణం చేసి వెంటనే భోజనం లైట్గా ఏదో కొంచెం ఆహారం తీసుకొని, అది పెరిగన్నమైన ఏదో కొంచెం తిని 65 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ కూడా ఇక్కడ మొదటి ఆరాధన చేసేటప్పుడు ఎంత పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, బలముతో,
దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అలసిపోయినట్టుగా కాదు, సొమ్మసిల్లినట్టుగా కాదు, నీరసించినట్టుగా కూడా కాదు. అక్కడ పాటలతో సహా నేను పాడాలి, ఎందుకంటే కొత్త వాళ్ళందరూ. అక్కడ మళ్ళీ ఆరాధన మొదలు పెడతా. 65 కిలోమీటర్ల ఆ తర్వాత వెళ్ళి అక్కడ ఆరాధించి మళ్ళీ వెంటనే ఒక జస్ట్ చిన్న కప్పు టీ మాత్రమే తాగుతా. అక్కడి నుంచి ప్రయాణమే 65 ప్లస్ ఇంకొక 5 ఎక్స్ట్రా 70 కిలోమీటర్లు జొన్నల పాడు పరిగెట్టుండి వస్తా. అక్కడ కూడా ఇప్పుడు ఎలా ఆరాధిస్తున్నాను, అలాగే ఆత్మతో సత్యముతో ఇదే శబ్దముతో ఆరాధించి రాత్రి 9 వస్తా. అంటారు మీ ఓపిక మెచ్చుకోవాలండి. ఏం మెచ్చుకోవాలి? నన్ను బలపరిచిన వాణి ఏందే, అంతే. నాకేముంది ఓపిక? ఆయన నన్ను బలపరచకపోతే ఉదయము ఆదివారం తెల్లవారుజామున 3:30-4 గంటలకు మొదలు పెడతా ప్రార్థన. ప్రభువా, ఆదివారం ఇచ్చావయ్యా, ఈ రోజు అనే భారము నాది, బరువు అనిపిస్తుందా? నాకు అనిపించదు ప్రభువా, నీ చేతిలో పెట్టేస్తా, నువ్వు మోయి. హల్లెలూయా. ఆయన తన భుజాల మీద నన్ను ఎత్తుకొని నన్ను మోస్తున్నాడు. కాబట్టి ఇన్ని సర్వీసుల్లో ఇంత గంభీరంగా ఆత్మతో సత్యముతో పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో ప్రభుని ఆరాధించగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మన భారం ఎవరి మీద మోపాలి? అది చెయ్యం. ఉదయం లెగ్గానే సెల్ ఫోన్ పట్టుకోవాలి? అమ్మో హరిపోయింది, పిల్లలకు కరచి కట్టేయాలి, హడావుడి కదా. ప్రార్థన చెయ్యం. మోషే ఏం చేశాడంట, మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండిన తర్వాత అతడు పాలములోనికి వచ్చుచుండును. రోజదే పని, ఎవ్రీడే తన భారం యెహోవా మీద పెట్టడం, స్వతంత్రంగా హ్యాపీగా స్వేచ్ఛగా చింత లేనంటే బ్రతుకు బతికేవాడు. మన జీవితంలో కూడా ప్రతి దినం మన పట్ల ఒక రోజుకున్న బరువు ఇంకో రోజు వేరు. 1st తారీఖు నుంచి 10th తారీఖు వరకు నెల జీతం వచ్చిందనుకో అంత కష్టం అనిపించదు కదా. 20th తారీఖు నుంచి 30th తారీఖు వరకు బరువు ఎక్కువైపోద్ది. ఎందుకు? ఒకవేళ జలుబు వచ్చినా, అమ్మో జలుబు వచ్చేస్తుంది, డబ్బులు లేవు, జలుబు తగ్గిపో, జలుబు తగ్గిపో. అదే 1st తారీఖు హే జలుబు కాదు, జ్వరం వచ్చినా పర్వాలేదు, ఏముంది జోబిలో డబ్బులు, నా బరువు తక్కువ. మన బరువులు రోజును బట్టి పెరుగుతుంటే, చుట్టాలు వస్తే బరువు ఎక్కువ కదా, పరిస్థితిని బట్టి బరువులు. అందుకే మా అనుదిన భారం దేని నుండి దేవుడు స్వతంత్రం ఇస్తాడు? 1 పాపము నుండి, 2 ప్రతి భారము నుండి. చెప్పండి ప్రతి. అందుకే కీర్తన 55వ కీర్తన 22వ వచనం, నీ భారం యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకొనును. నీ భారం యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకొనును. యవన తమ్ముళ్ళు చదువుతున్నారా? అమ్మో నా వల్ల కాదండి, నేను చదవలేను డాడీ అంటున్నావా? నీ వల్ల కాదు, అది నువ్వు చెప్పిన మాట వాస్తవమే. నీ భారం దేవుని మీద పెట్టు. ఈ డిగ్రీ ఏంటి, పీజీ ఏంటి, పిహెచ్డి కూడా ఈజీగా చేయగలవు. ఎవడికండి అసాధ్యం? ఏది అసాధ్యం చెప్పండి? అది నీకు బరువే, అది నీకు అర్థం కాని సబ్జెక్ట్సే, అది నీ వల్ల కానిదే. కానీ అది ప్రార్థన చేసి నీ పనుల భారం యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను పెట్టం కదా. అంత టైం ఏది? ఏ సార్ నువ్వు టైం ఉందా? టైం ఉందా మనకి? లేదు. మన భారం అది నీకు బరువు అవచ్చు. అందరూ స్టేట్ ఫస్ట్ రాలేరండి. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయను. అందరూ ఫస్ట్. నేను ఎప్పుడు కూడా మా పిల్లలతో చెప్తా, దేవుడు మీకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి మీకు వస్తే చాలు మార్కులు. నమ్మకంగా చదవండి. ఫస్ట్ వచ్చింది పాస్టర్ గారు పాప ఫస్ట్ అని అంత చెప్పించుకోవాలని ఆశ చిన్నప్పటి నుంచి కూడా లేదు నా పిల్లల మీద. వాళ్ళకి వాళ్ళు చదవకపోతే కొట్టచ్చు, వాళ్ళు సరిగా శ్రద్ధ పెట్టకపోతే కొడతాం, వాళ్ళ సామర్థ్యం. ఎందుకంటే అందరికి ఒకే పవర్ ఇవ్వాల, అవునా కదండి? అందరికి మెమరీ పవరు అన్ని సబ్జెక్టుల మీద అందరికి లేదు. ఒకరు మ్యాథ్స్లో, ఒకరు సైన్స్లో, ఒకరు ఇంగ్లీష్లో, ఒకరు హిందీలో, ఒకరు తెలుగులో.
వారి ఒకరికి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చదువుకండి, తప్పులేదు. వారి సామర్థ్యం ఏదైనా అది దాంట్లో సక్సెస్ అవుతారు. ఆ సామర్థ్యం లేనప్పుడు ఎవరిని పెట్టాలి? వదిలేస్తామా? నాకు అన్నీ అతి నువ్వు చెప్పావు కదా బాగుంది, నాకు లెక్కలు అంటే ఇష్టం తప్ప సైన్స్ చదవంట పాస్ అవుతావా? లెక్కలో 100 వచ్చి సైన్స్లో పోతే కుదురుద్దా? అది కూడా చెయ్యాలి, తప్పదు. సమాజంలో సంఘంలో అన్నీ చేయాలి. నీ వల్ల కానీ ఎవరి మీద మోపు? నీ భారం యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకొనును. మోపరు కదా. నా దగ్గర తండ్రులు తమ పిల్లల్ని తీసుకొచ్చి అన్నయ్య బాబు చదువున్నాడు, ఒకసారి తండ్రి నువ్వు బయట ఉండంటాను, లా బాబుని లోపలికి తలుపేస్తాను, 5 నిమిషాలు తలుపు తీస్తే ఎల్రా బాబు స్కూల్కి అంటే డాడీ పద అంటాడు. ఎందుకు? ఒకటే చెప్తాను రహస్యం, ఇప్పుడు చెప్పండి మళ్ళీ. హల్లెలూయా. రూమ్ లోపల చెప్పేది ఇప్పుడు చెప్పకూడదు మీ అందరికీ. హల్లెలూయా. ఒక్కటే, చక్కగా చదువుతారు, ప్రయోజకులు అవుతారు, గొప్పవారు అవుతారు. ఆ జన్మనిచ్చిన తల్లిదండ్రుల కళలు నెరవేర్చి సమాజంలో గౌరవించబడి దేవుని నామానికి మహిమగా వన్నీ తెచ్చిన వారుగా పిల్లలు పెరుగుతున్నారు. హల్లెలూయా. అలా పెరగడానికి కారణం ఒక్కటే, నీ భారం ఆయనే, నేను కాదు. ఎవరు ఆదుకుంటారు? ఆదుకునే దేవుడు. అందుకే మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోయించున్న సమస్త జనులారా, సమస్త జనులారా, పెద్ద కులం అయితే రండి, చిన్న కులం పక్కన ఉండండి, ఎక్స్ వై జెడ్ అన్నాడా దేవుడు? భారతీయులు రండి, అమెరికా పాపులు వద్దన్నాడా? అలా సమస్త జనులారా, మీరు మోయలేని భారం మోయించున్నారా? ఆ భారం అనే కాడి కింద నుండి మీకు స్వాతంత్రం కావాలా? విడుదల కావాలా? విముక్తి కావాలా? ఇచ్చే దేవుడైన యేసు క్రీస్తు చేతులు చాచి పిలుచుచున్నాడు. ప్రయాసపడి భారం మోయించున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. విశ్రాంతి అన్న స్వాతంత్రం అని ఒకటే, విముక్తి, నెమ్మది, విడుదల, విజయము, క్షేమము, ఆనందము, హాయినిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. సామెతలు 16:3 నీ పన్నుల భారం యెహోవా మీద ఉంచు, అప్పుడు నీ ఉద్దేశం సఫలమగును. నీ పన్నుల భారం యెహోవా మీద ఉంచు, అప్పుడు నీ ఉద్దేశం సఫలమగును. గడిచిన లక్ష వారం నీ ప్రతి దినం, నా ప్రతి దినం భారం దేవుని అప్పచెప్పడం అలవాటు, అప్పచెప్తా. ఆ రోజు నా ప్రోగ్రామ్ ఏంటంటే 6 గంటలకి అఖిల్ నిఖిల్ వాళ్ళు బోర్ వేస్తున్నారు, అక్కడికి వెళ్ళాలి. 7:30 నుండి 8:30 వరకు దుప్పల వలసలో గృహదర్శనంకి వస్తానని చెప్పాను. మళ్ళీ 8:30 నుండి 9:30 వరకు బోర్ పూర్తవ్వదు కాబట్టి రిటర్న్ వెళ్తాను. 9:30 బోర్ అయిపోద్ది, 9:30 వేరొక చర్చిలో ప్రసంగం చేయాలి. ప్రసంగం చేయడానికి వస్తా. ఆ పాస్టర్ గారు చెప్పా, మీరు నా టైంకి ప్రసంగం ఇవ్వాలి, 12:30 మీరు ప్రసంగం ఇచ్చినా ఇవ్వకపోయినా స్టేజ్ దిగిపోతాను, ఎందుకంటే 12 గంటలకి ఒక ఎంగేజ్మెంట్ చేయాలి. ఇది నా షెడ్యూల్, దేవునికి అప్పచెప్పాను. ప్రార్థన చేస్తే బోరు విషయం దగ్గర బాగా లేట్ అయిపోయింది. అక్కడ ప్రసంగం చేయాలి, మాట ఇచ్చాను గెస్ట్గా, ఎల్లా అవల టైం చాలా. కరెక్ట్గా 12:30 వరకు బోరు దగ్గర అయిపోయింది పని. ఇంకా 12:30 అయిందంటే 12:00 ఎంగేజ్మెంట్కి వెళ్ళాలి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత భోజనం చేస్తారు అక్కడ అందరూ, కాబట్టి ముందు చేస్తేనే అవుద్ది. ఇక ఎంగేజ్మెంట్కి వెళ్ళిపోవాలని చెప్పి ప్రసంగానికి వెళ్ళా. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇంటికి వచ్చి మోకలిసి ప్రార్థన చేస్తా, ఏంటి ప్రభువా, ఈరోజు భారం నీకు అప్పచెప్పాను కదా, ఈరోజు పనంతానికి అప్పచెప్పాను కదా, ఎందుకు నా పనిలో ఈరోజు అప్పజయం వచ్చింది? ఎందుకు ఒక మాట ఇచ్చి ఒక చోటికి ప్రసంగం చేయడానికి వస్తాను మాట ఇచ్చి ఇంతవరకు 27 సంవత్సరాల్లో వచ్చి వాక్యం అందిస్తానని చెప్పిన తర్వాత మిస్ అయిన రోజు లేదు. ఎందుకు ఈరోజు షెడ్యూల్లో తేడా వచ్చింది? ప్రమాడిగా ప్రభు అన్నాడు, ఇది నా చిత్తం అన్నాడు. అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, అన్నయ్య ఈరోజు నువ్వు రాకపోవడమే మంచిదయ్యింది అని. దేవుని చిత్తమా మనకు అర్థం కాదు ఒకసారి, కానీ దేవునికి అప్పచెప్పి ప్రతి పనిని దేవుడు నెరవేరుస్తాడు. అందుకే సామెతల 16:3 ఉంది, నీ పనుల భారం యెహోవా మీద ఉంచు, అప్పుడు నీ ఉద్దేశం. మన ఉద్దేశాలు సఫలం అవ్వాలంటే లెగవగానే పేపర్ చూడడం, లెగవగానే సెల్ ఫోన్ పట్టుకోవడం, లెగవగానే భార్య ముఖం చూస్తే కలిసి వస్తుంది హనీ అని పిలిచి కళ్ళు తెరవగానే తీసిరా బెడ్ కాఫీ అంతే బుస్తుంది, అలా తీసుకుని భార్య
మరి కొత్తగా పెళ్ళిన వాళ్ళు అదే చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. హల్లెలూయా. ఆమె కాఫీ తెస్తే తప్ప వీళ్ళగారు. హల్లెలూయా. ఎవరు తేవాలి? భార్య. భార్య వచ్చి బెడ్ కాఫీయో టీయో తెస్తుంటే లెగుస్తున్నారు. అంతేగాని ఆయన బైబుల్ చదువుతుంటే ఆమె టీ తీసుకొస్తుందా? హల్లెలూయా. దేవుని వాక్యం చూస్తున్నామా? ప్రార్థన చేస్తున్నామా? ఒకసారి ఆలోచించండి, ఆలోచించండి. నీ పనుల భారం యెహోవా మీద. ప్రతి భారం నుండి మనకు స్వతంత్రిస్తాడు. బరువు ఎందుకు మోస్తున్నామంటే, ఎందుకు భారం అనిపిస్తుంటే ఈ జీవితం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నాం మేము. ప్రార్థనతో ప్రారంభించు ప్రతి దినం, ప్రార్థనతో జీవితాన్ని ప్రారంభించు. ఆ దిన భారం అంతటి అధికమైన పనులు వస్తే, అకస్మాత్తుగా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏర్పడతాయి, ఆయన అన్ని పనులు పూర్తి చేస్తాడు. సిగ్గు పడనివ్వడు. నేనైతే సోమవారం మొదలు ప్రార్థన చేస్తా, ప్రభువా శనివారం మళ్ళా నీ సంధిలో వాక్య లేఖనం చదువుతూ సిద్ధపడినప్పుడు కూర్చున్నప్పటికల్లా ఒక్కటి మిస్ అవ్వకూడదు. నాకు ఇచ్చిన ఈ వారం ఒక కాపరిగా, పాస్టరు అంటే పాలకుడు కాదు, వాచ్మెన్తో సమానం. నన్ను ఒక వాచ్మెన్గా ఎక్కడ ఏ ప్రజల కోసం ఏ విషయంలో నిలబెట్టావు ఆ పని సక్రంగా చేసి శనివారం లేఖనం చదవడానికి కూర్చోవాలి. ప్రభువా ఇప్పటి వరకు దేవుడు నాకు సహాయం చేస్తూనే ఉన్నాడు. అప్ప చెబుతున్నా ఆయనకి భారం, నాకు భారం అనిపించట్లా, అది బరువు అనిపించట్లా, అంత తేలికగా దేవుడు చేయిస్తున్నాడు. మీ భారాన్ని కూడా మోయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక తండ్రి కొడుకు చెప్పాడు, నన్ను ఉపయోగించు, ఇక్కడ ఉన్నవన్నీ ఉపయోగించుకో. ఆ కొడుకు ఎప్పుడు ఓడిపోయాడు తెలుసా? అక్కడే తండ్రి ఉన్నాడు, డాడీ నాకు సహాయం చేయవా, నాకు హెల్ప్ చేయి, నా శక్తి ఇక రాయితీ కదిలించడం నా వల్ల కాలేదు, నువ్వు నాకు తోడురా అంటే ఆ డాడీ అక్కడ వెయిట్ చేస్తున్నందుకే ఉపయోగించుకుంటాడేమో. ఈరోజు ఏసయ్య మన కోసం పని చేయడానికి, నీ పక్షముగా పోరాడడానికి, యుద్ధం చేయడానికి, నీ పక్షంగా నిలబడడానికి, నీకు బదులుగా ఆయనే నీ పక్షంగా యుద్ధం చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడండి. మనం ఆయన పక్కన పెడుతున్నాం. పేతురు, యేసుప్రభు శిష్యులు పడవలో ఉన్నారు. యేసుప్రభు పడవలో ఉన్నాడు. శిష్యులందరూ ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకున్నారు. యేసుప్రభు ఎవరు మాట్లాడలే. యేసుపు చూశాడు 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 ఎవరు నాకు మళ్ళీ చక్క పడుకున్నాడు. ఆయన కన్ను మూస్తే సైతం ఊరుకుంటుందా? దొరికింది దేశం చెప్పి పెద్ద తుఫాన్ రిగిపోయింది, అలలు కొడుతున్నాయి, ఆ పడవ మీద నీళ్ళు వచ్చేస్తున్నాయి. యేసుప్రభు ఏమో పడుకున్నాడు. 12 మంది శిష్యులేమో వాళ్ళ దగ్గర ఉన్న భోజనాలు రొట్టెలు అన్నీ ఇచ్చేసారు బయటికి. పడవ ఎంత ప్రయత్నించినా తుఫాన్ ఆగట్లేదు, పడవ మునిపోయింది. అప్పుడు బోధకుడా, ఏసయ్యా మీరు నశించిపోతా, నీకు చింత లేదా? నాకెందుకు లేదు చింత? నాతో మీకేం పని? ఇప్పుడు వచ్చిన పని నన్ను ఉపయోగించుకోలా. నేను కన్నులు తెరిచి మీ మధ్య ఉండుంటే ఈ తుఫాను రేగడానికి ఎంత ధైర్యం ఉంటుందా? ఆయన కన్ను మూసి పడుకున్నాడు కాబట్టి వచ్చింది. ఏసయ్యను ఉపయోగించుకుంటే మన జీవితంలో ఏ కష్టాలు ఉండవు, ఏ నష్టాలు ఉండవు. ఆయనతో కలిసి నడిచినప్పుడు, ఆయన సహాయ సహకారాలతో అడుగులు వేసినప్పుడు ఎవరికి అపజయం ఉండదు. హల్లెలూయా. ఒకటి, పాపము నుండి స్వాతంత్రంగా చేశాడు, స్వతంత్రులుగా చేస్తాడు. రెండు, మన అనుదిన రోజుకు భారం మారుద్ది. సండే చికెన్ కూర ఖర్చు ఎక్కువద్ది, మండే కొంచెం పర్వాలా, సోమవారం ఏం సోమవారం కదా ఎదుటి అని వచ్చి ఇంట్లో ఖర్చు తగ్గుద్ది. ఏ రోజుకున్న భారం మారదు. కానీ ప్రతి భారాన్ని ఆయన మనకి స్వతంత్రులుగా, స్వేచ్ఛాపరులుగా, హాయిగా నడిపిస్తాడు. భారం మూడు, బాధలు. భారము మన మీద ఉన్న బాధ్యతలు, బాధలు అంటే మన చుట్టూ ఉన్న కష్టాలు. ఇప్పుడు కాలుకు దెబ్బ తగిలింది, అది బాధ భారమా? బాధ. అది నా ఒంటి మీద ఉన్న బాధ, మన ఇంటి మన చుట్టూ కనబడుతున్న బాధలు. భారము మన పై ఉంది, బాధలు మన శరీరంతో ఏర్పడి. యేసుప్రభు తెలుసా, మన బాధలను సైతం మనకి విముక్తి పరు. యోబు గ్రంథం 5:19 యోబు గ్రంథం 5:19 ఆరు బాధల్లో నుండి ఆయన నన్ను విడిపించును, 7 బాధలు కలిగినా నీకు ఏ కీడు తగలదు. బాధలు వస్తాయి. ఈ శరీరము మహిమ దాల్చి రూపాంతరం చెందే వరకు క్రైస్తవుడా బాధలు వస్తాయి. అందుకే యోబు అంటాడు, 6 బాధలలో నన్ను విడిపిస్తాడు, 7 కలిగినా పరలా ఏ కీడు రాదు. వస్తుంది. క్రైస్తవుడికి జలుబు రాదా? జ్వరం రాదా?
తలనొప్పి రాదా, నా దగ్గరకు వస్తారు, కొంచెం తలనొప్పితే బాబు సైతను నన్నిటి సైతం పేరు అత్త పెద్దాక పాపం వాడు ఎప్పుడూ పోయి బంగాళకథలు తెచ్చాడు, మళ్ళీ నువ్వు పెద్ద సైతం సైతం ఏం చేస్తాడు బంగాళకథ నుంచి లేచి మరి ఈదుకొని ఈదుకొని వస్తాడు దగ్గర జాగ్రత్త, అంత అవసరమా వాడిని పోయినోడిని, ఆడేదో పోయి తెచ్చాడు కదా, మళ్ళీ పెద్ద తుమ్ముచ్చినా సైతాన్ని దగ్గొచ్చినా సైతాన్ని మనిషి అమ్మా, మళ్ళీ వయసు ఎంత 80 సంవత్సరాలు 16 సంవత్సరాలు బాలాకుమారిలాగా ఏ నొప్పి రాకూడదు, మనిషిన్నకు వస్తే ఎవరికి రావు, వస్తాయి, నువ్వు ఒకడు చెయ్యు, 6 బాధల్లో నిన్ను విడిపించిన వాడు 7 వచ్చినా విడిపిస్తాడు. హల్లెలూయా. బాధ రాదు అన్న దేవుడు ఎక్కడ చెప్పలేదు, మీకు శ్రమలు ఉండవని చెప్పలేదు, మీరు అవమానములు ఎదుర్కోరు అని చెప్పలేదు, మీరు నిందలు వేయబడదు అని చెప్పలేదు, వచ్చిన వాటిలోంచి విడిపిస్తాడు, వాటిపై జయమిస్తాడు, వాటిలో నుండి వచ్చిన విజయం ఒక గొప్పతనాన్ని సాక్షిగా నిలబెడతాడు. హల్లెలూయా. కొన్ని బాధలు చెప్పిన మనుషులకు అర్థం కాదు, అర్థమవుతుందా చెప్పండి, కానీ అర్థం చేసుకోగలిగిన వాడు ఒక్కడే దేవుడు. నీ బాధలు మనుషులు అర్థం చేసుకోలేరు. హాస్పిటల్కి వెళ్తాం కడుపులు నొప్పని, సిస్టర్ కడుపులు నొప్పి ఉండే ఉండే అర్థం చేసుకుంటుందా, నొప్పని వెళ్తా ఒక ఇంజక్షన్ పూర్తి చేస్తుంది తగ్గుదిలే ఉండే తిని వస్తుంది బాబు అంటాడు, మళ్ళీ నొప్పి సిస్టర్ నొప్పి అంటాం, ఆమెకు అర్థం కాదు పడుతున్నాడు బాధ కదా, ఆమెకు తెలిసి ఒక ఇంజక్షన్ ఒక మందు బిల్ వేసేస్తుంది ఇంకా కాదు మత్తు బిల్ వేసేస్తుంది పడుకో అంటుంది, అంతకుమించి ఆమె అర్థం కాదు తీసుకోలేదు. బాధలు అర్థం చేసుకునే ప్రపంచంలో ఎవరూ లేరు, ఒక్కడే యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. హన్నకు పిల్లలు లేరు, పిల్లలు లేక ఆమె బాధపడుతుంటే భర్త వచ్చి అంటాడు 10 మంది కొడుకులు కంటే నేను విశేషమైన కాదా అని, నీకేం అర్థం అవుద్ది 10, నువ్వు నోటి మాట 10 కాదు 100 అని చెప్తావు, నువ్వు చెప్పడం ఈజీయే, 10 మంది కొడుకులు కంటే విశేషమైన వాడి కాదా అంటే ఆమెకు ఆ మాట, ఆయన తెచ్చే స్వీట్లు, ఆయన తెచ్చే పువ్వులు, ఆయన తెచ్చే గులాబ్ జాములు ఏం బాధ తీర్చట్లా. నలుగురిలోకి వెళ్ళినప్పుడు బిడ్డ లేదు గొడ్రాలని పిలవబడుతున్నప్పుడు వాళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళు చూసే చూపులకు ఈ భర్త ప్రేమ ఆ చూపులను ఆపగలదా, ఆ మాట్లాడుకుంటున్న వారి మాటలను ఆపగలదా మార్చగలదా, ఇది సహజమా. ఆమెకే తెలుసా బాధ, అనుకుంది ఇక భర్తను పట్టుకుంటే నాకు పని అవ్వదు, నా బాధను భర్త అర్థం చేసుకోలేడు, అర్థం చేసుకోగలిగిన వాడు ఒక్కడే, అది కేవలం నన్ను సృష్టించిన నా యేసయ్య అని చెప్పి యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళి హృదయాన్ని కుమ్మరించి ఏడ్చింది. ఆమె బాధ నివారణ ఈ బిడ్డను కనింది ఒక్క సంవత్సరంలోనే. చెప్పకూడదు దీన్ని మేపరచు. ఈరోజు నీ బాధలు నువ్వు ఏడ్చి ఏడ్చి చెప్పినా మనుషులు అర్థం చేసుకోలేకపోతున్నారా, ఎలా చెప్పాలండి, ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందండి అంటున్న ప్రశ్న కలిగిన మనస్సు గల వారు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నవే కానీ ఆ బాధలు తీర్చే యేసయ్య దగ్గరికి నీ బాధలు చెప్పుకోవాలని ఎందుకు ఆశించట్లా. ఆ బాధల నుంచి స్వతంత్రం విడుదల ఇచ్చేది యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా హల్లెలూయా. బాధలను అర్థం చేసుకునేవాడు, బాధలని బంధకం నుంచి విడిపించేవాడు. అపొస్తల కార్యం 16వ అధ్యాయం, అపొస్తల కార్యములు 16వ అధ్యాయం 16వ అధ్యాయం 26వ వచనం, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిన చెరసాల పునాదులు అదిరను, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్న అందరి బంధకములు ఊడెను. బంధకములు ఊడెను. నీ చుట్టూ ఉన్న కొన్ని బంధకాలు, బాధ్యతలు, బాధలు అవి ఊడిపోవాలి, అవి తగ్గిపోవాలి, నువ్వు స్వేచ్ఛాజీవి కావాలి, నీకు ప్రశాంతత కావాలి, హాయిగా ఉండాలి అనుకుంటే దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించు. హల్లెలూయా. పౌలు సీలలు చెరసాలలో బంధించబడ్డారు,
సంఖ్యలతో బంధించబడ్డారు. కాలు చేతులకు సంఖ్యలు బిగించేశారు. గొలుసులతో కట్టేసి సంఖ్యలతో బిగించి బోండాలు బిగించి తలుపులతో తాళాలు వేసి అన్నీ బంధించారు. అనుకున్నారు ఇక ఈ పౌలు శీలాలకు ఉన్న ఈ బంధకాల చిక్కుళ్ళు విడిపించడం మనుషుడి తరం కాదు. అటువంటి బంధకాలు అటువంటి బాధలు, నువ్వు అనుకుంటున్నావు నాకు వచ్చిన బాధలు ఎవరు రాకూడదు, పగోడుకు కూడా అన్ని బాధలా, అయితే ఏం చేయాలి? శ్రమ తిరమను కృంగిపోకు, చేతక దద్దము అయిపోతావు. పౌలు శీలలు తన చుట్టూ చెరసాల, తన ఒంటి చుట్టూ సంఖ్యలు గొలుసులు, తన కాళ్ళు చేతులకు కూడా సంఖ్యలు, ఇంచి కదలేనంత బాధలు. అయినా నా విమోచకుడు సజీవుడు మోయోబన్నట్లుగా అటువంటి కష్టాల కడాలిలో కూడా ఆత్మపూర్ణులుగా ఆరాధించారు. హల్లెలూయా. ఆ ఆరాధన వారికి బైబిల్ చెప్తుంది అక్కడ 26వ వచనం, అప్పుడు అకస్మాత్తుగా భూకంపం కలిగి చెరసాల పునాదులు ఏమదిరిపోయినాయి, పునాదులు అదిరినాయి. ఎరుకో గోడలు చూడండి, ఎరుకో తలుపులను రాజు మూసాడు. తలుపులకు అడ్డగడిలు ఉంటాయి కదా, ఎరుకోలోనికి ఇస్రాయేలు ప్రజలు ప్రవేశిస్తారేమో అనుకొని ఎరుకో కోటకున్న తలుపులన్నీ బిగబెట్టి అడ్డ గడిలేసి మేకలు గట్టి కొట్టేశాడు. అనుకున్నారు ఈ తలుపులను తన్నుకుని వస్తారని. మనం ఆరాధించే దేవుడు తలుపులు ఒక్కటే ఉడదీసేవాడు కాదు, ఎరుకో గోడల పునాదులనే కదిలించి పెకిలించి భూకంపాలు పుట్టించి మార్గాలు సరళం చేసేవాడు. హల్లెలూయా. పౌలు శీలలు ఉన్న చెరసాల పునాదులు ఎక్కడ కదిలిపోయినాయి? హల్లెలూయా. ఒక చెట్టు నరికేమనుకో మళ్ళీ పుట్టుకుతుంది. ఆ చెట్టు ఇంక ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? వేళ్లతో సహా పెళ్ళగించాలి. మన దేవుడు నీ బాధలను నీ బంధకాలను ఎలా విడిపిస్తాడో తెలుసా? పై పైన ఆయిల్మెంట్ రాసినట్టు కాదు. ఆ చెట్టు నరికితే మళ్ళా మోడల నుంచి వస్తుంది. ఎక్కడ పుట్టిస్తారు సార్? పునాదులను సైతం పెక్కిలించేవాడు. అక్కడ చెరసాల అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాను, చెరసాల పునాదులు అదిరాను, వెంటనే తలుపులన్నీ తెరుచుకను, అందరి బంధకాలు ఊడెను. మన దేవుడు బాధల బంధాల్లో బంధకాల్లో ఉన్నావా? వాటన్నిటిలోంచి నిన్ను విడిపించడానికి, విమోచించడానికి, స్వతంత్రుడిగా చేయడానికి, నీకు స్వాతంత్రం ఇవ్వడానికి, బంధించిన స్థలంలో నుండి నీకు స్వతంత్రమైన స్వేచ్ఛగా నేను జీవింప చేయడానికి యేసయ్య నిన్ను విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తలం 12వ అధ్యాయంలో పేతుర్ని జైల్లో పెట్టేశారు, చంపేద్దాం అనుకున్నారు. కానీ సంఘము అత్యాశక్తితో ప్రార్థిస్తే సంఖ్యలు ఊడిపోయి తలుపులు తెరుచుకునే, మొదటి గేటు, రెండో గేటు, మూడో గేటు, అన్నీ ఏం చేయలే, ప్రార్థనతోనే దాటించాడు. మనం దేవుని దగ్గర చేసే ప్రార్థన మన బాధలను ఒక్కొక్కటి దేవుడే తొలగిస్తాడు, విడిపిస్తాడు. బాధలు ఎక్కువయ్యాయని చెప్పి చర్చికి రాలేదండి మనసేమి చెప్పండి, అస్సలు బాగాల, ప్రార్థనే చేయబుద్ధి కావట్లా. ఎప్పుడు బాధలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏం బాగలేదు? బాధలు ఎక్కువైతే చేతకంత అర్థం అయిపోతావమ్మా, అప్పుడే మరీ ఎక్కువ ప్రార్థన చేయాలి. నీ బాధలు, నీ చుట్టూ ఉన్న అలుముకున్న ఆ బంధకాలు తెగిపోవాలంటే నీవు మునుపటి కంటే శక్తివంతంగా ప్రార్థన చేయాలి, భారంగా ప్రార్థించాలి, బాధ్యతగా ప్రార్థించాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆరాధనను ప్రభు మెచ్చుకుంటాడు, ఆ ఆరాధన దేవుడు ఇష్టపడతాడు. అన్నీ ఉన్నప్పుడు అందరూ చేస్తారండి కదా, అన్నీ ఉన్నప్పుడు అందరూ ప్రేమిస్తారు, లేనప్పుడు ప్రేమించేవాడు నిజ స్నేహితుడు. అవునా కాదా? నిజమా కాదండి? మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మనల్ని ప్రేమించే నిజమైన స్నేహితులు అంటా అనుకుంటామా? మన దగ్గర లేనప్పటికీ మనల్ని ప్రేమించిన వారిని మనమేమో చెప్పచ్చు? గట్టి చెప్పండి. అలాగే దేవుడు
నీ జీవితంలో నువ్వు ఆశించిన మేలు ఇంకా చేయక ఆయన నీ వైపు తేరి చూస్తున్నప్పుడు నీ నిజ ప్రేమను గుర్తించడానికి, నీ నిజ స్నేహాన్ని కనుగొనడానికి యేసు ప్రభు నీ వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు ఓడిపోకు. సాతాన్ దగ్గర యేసయ్య యోబు గురించి సవాల్ చేసినట్లుగా నీ మీద సవాల్ చేసి నీకు ఆలస్యం చేస్తున్నాడేమో. నీ నీతిమత్వాన్ని, నీ నమ్మకత్వాన్ని, నీ యథార్థతను యేసయ్య ఇష్టపడి సాతంతో సవాల్ చేసినందుకు అయితే మేలు చేయకుండా ఒక నెల ఆగు, ఒక సంవత్సరం ఆగు, ఆమె ఇంకా చర్చిలో ఒంటదో ఊడిపోద్దు చూడు అంటాడు సాతాన్. హల్లెలూయా. అంతే కదా, యేసయ్య నమ్మి, నీపై నమ్మిక ఉంచి చెయ్యని ఉద్దేశించిన ఆ మేలు, ఆ వారం, ఆ నెల, సంవత్సరం ఆపుతాడు. అంత మాత్రం నువ్వు వంటి ఇష్ట లేక కాదు, నువ్వేదో పాపివైనందుకు కాదు, నీకోసం పాస్టర్ గారు ప్రార్థన చేయనందుకు కూడా కాదు, నీపై దేవునికున్న నమ్మకం. సాతానుతో దేవుడు సవాలు విసిరి నీపై పెట్టుకున్న నమ్మకం, ఆశ అని ఎరిగి పౌలు శీలలాగా బంధకాల్లో, బాధల్లో, కష్టాల్లో, సమస్యల్లో ఆత్మతో, సత్యముతో ఆరాధించి శత్రువైన సాతాన్ ఏసే ముందు ఏం చేయాలి? ఓడిపోవాలి, సిగ్గుతో తలదించుకోవాలి. అలాగ దేవుణ్ణి సేవిద్దాం. దేవుడు తప్పక మన బాధల నుంచి మనకి విడిపిస్తాడు. లాస్ట్గా భయములు అన్నిటిలో నుండి, భయం లోపల పై కనబడదు, పారం మన తల మీద ఉన్నాయి, బాధలు మన ఒంటి చుట్టూ ఉన్నాయి, భయము లోపల ఉంటుంది, అది ఎవరికి కనబడదు. పైకి నీకేంటి అనుకోండి, ఒకళ్ళు ఇంతేసి ఉంటారు, లోపల ఉండాలి కదా. హల్లెలూయా. ఒకసారి నా మీద సమస్య అయింది ఈ చర్చి విషయంలో. పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. పోలీస్ స్టేషన్కి ఎవరు వస్తారన్నా పక్కన చూస్తే, పదన్నా పదన్నా పద పద ఎక్కడ పద పదన్నా ఒక నా పక్కన అప్పటి వరకు బలిష్ఠులు ఉన్నారే పెద్దలు, అప్పుడు ఏమంటున్నారు, పదన్నా పద పద పదన్నా నువ్వు పద, నువ్వు ఉన్నావు కదా ఎక్కడ, గేట్ బయట టీ తాగుతూ సమోసాలు తింటూ ఏమవుతుంది లోపల, ఏమవుతుంది లోపల ఆ గేట్ బయట. హల్లెలూయా. పైకి భీకరంగా ఉంటారు, లోపల భయం ఉంది. నేను తప్పట్లా మనుషులు పైకి ఎంత గంభీరం కనబడినా లోపల ఉన్న భయం ఉంటుంది. యేసు ప్రభు తెలుసా, కీర్తన 34:4 కీర్తనలు 34:4 నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయముల అన్నిటిలో నుండి ఆయన నాకేమిస్తాడు, తప్పిస్తాడు. నీకు కనబడకుండా భయపెడతాడు ఇయ్యాలి. అలాంటి భయం మనుషులకు కనబడవు, మనుషులకు అర్థం కావు, కానీ ఆ భయంలో నుండి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు. భయములన్నిటిలో నుండి తప్పించే దేవుడు. పేతురసి మొదటి పత్రిక 3:14 ఉంటుంది, ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినా మీరు ధన్యులే, వారి బెదిరింపుకు భయపడకండి. ఆరాధన చేసినప్పుడు చెప్పాను, నో అంటున్నారా, నీ పిల్లలు పెళ్ళవదు అంటున్నారా, నీవు ఆ దేవుడు నమ్ముకున్నావు, కలిసిపోయావు, వాళ్ళు ముంచేశారు, నువ్వు మునిగిపోయావు కాబట్టి అని నేను బెదిరిస్తున్నారా, వారి బెదిరింపులకు భయపడద్దు. ఎందుకంటే వారు పెట్టే ఆ భయములన్నిటిలో నుండి తప్పించేవాడు, విడిపించేవాడు. భయపెట్టిన వారే భయపడే అంతగా నీ తలను పైకెత్తేవాడు. హల్లెలూయా. సిగ్గు పడనివ్వాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక జంటకి ప్రార్థన చేస్తాం. ఆ జంట ఇద్దరు, ప్రసాద్ పెళ్ళికొడుకు పేరు, వాళ్ళ అమ్మ నాన్న, అన్నయ్య, వదిన్లు, ఇద్దరు అన్నలు, వదులు, అసలు చర్చి గొమ్మ ఎప్పుడు తొక్కలేదు. అలాంటిది ఆ ఒక్క బాబే ప్రభు నమ్ముకున్నాడు. ఎలా, ఎవరు వస్తారు పెళ్ళి, అంత ఊరందరూ ముక్కు మీద ఏలేసుకునే అంతగా హుందాగా గౌరవంగా కుటుంబానికి గౌరవానికి ఏమాత్రం తక్కువ కాని స్థానములో పరిశుద్ధ వివాహముతో దేవుడు అతను దీవించాడు. హల్లెలూయా. అతని భారీగా వచ్చిన అమ్మాయి కూడా మన అమ్మాయే, ఆ కుటుంబం కూడా, వాళ్ళ పెదనాళ్ళు బాబేలు అందరూ పెద్ద పెద్ద కోటీశ్వరులు, ఒక్క నిమిషం కూర్చొని అలా వెళ్ళిపోయిన వారే. అయినా వీళ్ళు యేసు ప్రభు నమ్ముకున్నందుకు వారి పిల్లలకి ఇచ్చిన స్థానంతో పోటీగానే ఈ కుటుంబాన్ని నిలబెట్టాడు.
వాళ్ళ బెదిరింపులకు మనం బెదిరిపోకర్లే. నో అన్నవారే నెంబర్ వన్. నీవు అన్నిలాగా నిన్ను ఏ నోటితో నువ్వు నో నిన్ను అన్నారో అదే నోటితో నువ్వు నెంబర్ వన్ అని నిన్ను పొగిడేటట్టుగా చేస్తాడు దేవుడు అనుగ్రహించే స్వాతంత్రం. బెదిరిస్తున్నారా? భయపడుతున్నావా? ఆ వాళ్ళు భయపెట్టిన వేటికి నువ్వు భయపడద్దు. ఆ భయపెట్టే ఘటనలన్నిటిలో నుండి నిన్ను విడిపిస్తాడు, నేను స్వతంత్రులుగా చేస్తాడు. వాళ్ళు భయపడినట్టుగా ఏది జరగదు, వాళ్ళు భయపెట్టినట్టుగా ఏది జరగదు. వాళ్ళు ఆశ్చర్యపడినట్లుగా నీకు స్వాతంత్రాన్ని నిజాన్ని విడుదలయిస్తాడు. దేవుడి మాటల్లో దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా పరలోకపు తండ్రి, భారతీయులముగా మా భారతదేశమునకు ఎందరో త్యాగమూర్తుల త్యాగ ఫలముగా భారతీయులుగా మేము ఈరోజు స్వతంత్ర దినోత్సవమును వేడుక సంతోషాన్ని పంచుకుంటున్న ఈ సమయంలో ఆ సంతోషమునకు మించిన సంపూర్ణ సంతోషాన్ని యేసయ్యా నిన్ను ఆరాధించిన మా జీవితంలో మీరు ఇచ్చియున్నారు, ఇచ్చుచున్నారని మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి, నీ నామాన్ని స్తుతించడానికి అయ్యా పాపములో నుండి తండ్రి యేసయ్యా మా యొక్క భారమంతటిలో నుండి, మాపై ఉన్న భారమంతటిలో నుండి, మా చుట్టూ ఉన్న బాధలన్నిటిలో నుండి, మా లోపల ఉన్న భయములు అన్నిటిలో నుండి మాకు స్వాతంత్రాన్ని విజయాన్ని విడుదల ఈ లోకములో ఏ మనుషుడు ఇవ్వలేనిది. కేవలం సర్వశక్తి గల నజరేడిన యేసయ్యా నీ వలన మాకు స్వాతంత్రం ఉందని ఈరోజు మాకు సత్యాన్ని మా వినికిడులు నేర్పించారు. ఈ వాక్యం, ఈ వాగ్దానం, ఈ స్వాతంత్రం వారసులగుటకు మా మమ్మల్ని అందరినీ దీవించు. యేసు ప్రభు పేరేట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.